పరలోకమందున మా తండ్రి దేవా, మరలా తండ్రి మీ వాక్యంలోనికి మేము వెళ్ళుచుండక, మీ గ్రంథమును ధ్యానించడానికి సిద్ధపడిన మేము మా విశ్వాస జీవితాన్ని ప్రశ్నించుకుంటూ సమాజంలో బ్రతుకుతున్న మేము తండ్రి, ఏ విధముగా గురి కలిగి మేము బ్రతకాలో పరిశీలనలోనికి మేము బయలుదేరుచుండక, ఒప్పుకునే మనస్సును మాకు దయచేయండి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరితో మీరు మాట్లాడండి, మీ సహాయం లేకపోతే మేమేమి మాట్లాడలేము తండ్రి. అనుకూలమైన పరిస్థితులు మీరు ఏర్పాటు చేయండి. మా మధ్య ఉన్న తండ్రి గలిబిలి వాతావరణం తగ్గించి ప్రశాంతమైన వాతావరణాన్ని అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా విందాం. చాలా చాలా విలువైన సంగతులు ఉన్నాయి. కరపత్రంలో ముద్రించినట్లుగా యెహోవా గ్రంథమును ధ్యానించదము. రండి, ఎంత గంభీరమైన సంగతుల్లోనికి మనం వెళుతున్నామంటే, సుమారు 40-50 సంవత్సరాలు సేవ చేసిన సేవకుల జీవితంలో కూడా కొన్ని ప్రశ్నలు దోబోచులాడుతూ ఉంటాయి. నిజానికి మీరు ఒక ఇమేజ్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఆ ఇమేజ్ ఒకసారి ప్లే చేద్దాం. ఆ ఇమేజ్ని మీరు చూసిన తర్వాత అదేంటో నాకు చెప్పండి. అవుతుందా? ఎందుకంటే క్రైస్తవ జీవితం ఈరోజు ప్రశ్నార్థకమైపోయింది. ఎంత ప్రశ్నార్థకం అంటే, మన వైఖరి, మన మాటలు, మన చూపులు, మన పనులు, మన వ్యక్తిగతమైన జీవితం రోజు రోజుకి అడుగంటిపోవడానికి కారణం ఏంటంటే, ఏదో మనం మర్చిపోయాం. ఆ ఇమేజ్ మీకు కనబడుతుందో లేదో? కనిపిస్తుందా? కనబడట్లేదా? కనబడినట్టే, అంతే, ఏం చేయలేము. మీరు జాగ్రత్తగా చూడండి. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ, ప్రసంగాలైనా బైబిల్ పరిశీలన అయినా రెండు మిస్ అయిపోతే నేను చెబుతున్నాను, మనం ఏం చెబుతున్నామో మనకు అర్థం ఉండదు. ఒకటి, ప్రసంగం అంతట్లో ఆ ప్రసంగంలో ఆ వాక్యంలో సిలువను గూర్చిన ప్రస్తావన లేకపోతే అవి నీతి సూత్రాలు అవుతాయి. రెండు, విశ్వాస జీవితంలో రాకడను గూర్చిన నిరీక్షణ లేకపోతే మన బ్రతుకు అర్థహీనంగా ఉంటుంది. మీకు అర్థమవుతుందో లేదో? యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గూర్చి ఎంతమంది నమ్ముతారు? డౌటే. నమ్మకపోతే బాగోదు గనక నమ్ముతాం. 40-50 సంవత్సరాల సేవ చేసిన సేవకుల గుండెల్లో ఉన్న మాట ఏంటో చెప్పనా? అధునాతనమైన కాలంలో సర్వవేగముగా పరిగెడుతున్న ఈ నాగరికతలో యేసుక్రీస్తు వారు బోరధ్వనితో మేఘారుణుడై తన దూతల సమూహంతో ఈ ట్రెండ్లో రావడం అనేది జీర్ణించుకోగలమా, నమ్మగలమా, జరుగుద్దా అని నా వాదన మీకు అర్థమవ్వాలి. మరలా, ప్రభు రాకను గూర్చి నిశ్చయత ఈరోజు క్రైస్తవ్యానికి లేదు, నిరీక్షణ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నమ్మకం లేదు. నమ్మకపోతే బాగోదు కనుక నమ్ముతాం, కానీ మీరు ప్రాక్టికల్గా దాన్ని జీర్ణించుకోండి. కష్టం, డౌటు. 2000 సంవత్సరాల నుంచి చెబుతున్నారు ఏమని? ఇదిగో త్వరగా రాబోతున్నాడు మరణాత అని పిలిచాం. రమ్ము. ప్రకటన గ్రంథం ముగిసిపోతూ ఏముందో తెలుసా? పెండ్లి కుమారుడు రావడానికి సిద్ధముగా ఉన్నాడన్నాడు. ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు. అంటే క్రైస్తవ్యం నిజముగా దీన్ని నమ్మిందా, లేదా ఒక సెంటిమెంట్ పెట్టుకుని బతికేస్తున్నామా, లేదా ఏదన్నా తన్మయత్నంలో మనం ఉన్నామా? రాకడను గూర్చి మనకు సరిగ్గా తెలియడం లేదా? రాకడ సభలు అని పెడతాం, రాకడ గూర్చి ఏమి చెప్పరు. రాకడ గూర్చి మాట్లాడుతాం, యేసుక్రీస్తు రెండవ రాకడని
గంభీరమైన పదాలు మనం లేపుతాం, కానీ గురేంటో చెప్పనా? రాకడ మీద మాట్లాడుతున్న మనకే రాకడ మీద నమ్మకం లేదంటే నమ్మగలరా? అది ప్రశ్నించడానికి ఈరోజు నేను మరలా అడుగుతున్నా. యేసుక్రీస్తు వారు మేఘారూఢుడై వస్తాడని బలముగా మనం నమ్మలేదండని కారణం ఏంటి చెప్పనా? మన బతుకులు జనరల్గా ఉన్నాయి కనుక, సాదా సీదాగా నలుగురితో మనం కలిసిపోయి లోకస్తులకి మనకి నిర్ణయాలు తీసుకోవడంలో బ్రతకడంలో తేడా లేకుండా పోయింది కనుకే నిరీక్షణ లేదని మనం చెప్పచ్చు. తెలిసిన పదాలు ఇవన్నీ మనకి, నిరీక్షణ, మరణాత, ఓర్పుతో ఎదురు చూడడం, యేసు త్వరగా రాబోతున్నాడు. కానీ నేను చెప్తున్నాను, బోధించే బోధకులు గుండెల్లో కూడా ఈ విశ్వాసం లేదంటే నమ్మగలరా? లేదు. పరిశీలనగా పట్టుకోండి. బలముగా మనం ఆలోచిద్దాం, మనకు భోజనంతో పని లేదు, మనకు టైంతో పని లేదు, సమయాన్ని మీరు దొంగిలించే ప్రయత్నం మీరు చేయొద్దు, నేను చేయను. మనం పెట్టుకున్న లైనే యెహోవా గ్రంథమును ధ్యానిద్దాం. ఏదైతే ఇప్పుడు ఈ అధునాతనమైన నాగరికతలో ఇన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయో, ఒకరోజు సంఘానికి ఇవే క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. బైబిల్లో, బైబిల్ ఉన్న ఒక సంఘానికి ఈ ప్రశ్నలు లేచిపోయాయి. రోజు రోజుకి వారి విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఏమొస్తాడయ్యా మీ యేసుక్రీస్తు? వస్తాడు వస్తాడు అంటున్నాడు. నువ్వు చచ్చే వరకు వస్తాడు అనుకుంటున్నావా? లేదా నీ చావైనా కళ్ళ ముందు రావచ్చేమో, కానీ ఆయన రాడు. ఎన్ని తరాలు గతించుకుపోయాయి, ఎంతమంది మిషనరీ చచ్చిపోయారు, ఎంతమంది సేవకులు చచ్చిపోయారు, ఎంతమంది బైబిల్ పట్టుకుని పిచ్చోళ్ళ తిరుగున వాళ్ళు చచ్చిపోయారు. ఆయన వచ్చాడా? మీరు చస్తారు తప్ప ఆయన రాడు. అందుకే సామెత కూడా ఉంది సొసైటీలో, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకు. ఈరోజు నిప్పు, ఇప్పుడే లేచి కదులు. దీన్ని ఏంటి చెప్పినా? సాతానగాడి యొక్క సూత్రం అది. ఎవరి కొరకు ఎదురు చూడకు, నిన్ను నువ్వే నమ్ముకో, నీ మీద నువ్వే ఆధారపడు. ఈ మానవతావాదం బైబిల్ విశ్వాసానికి విరుద్ధమైన భావజాలం. అది ఎవరు పట్టుకోగలరు? రాకడ మీద గురున్నవారు తప్ప ఇంకెవ్వరూ ఆ మానవతావాదానికి అడ్డుకట్టలేరు. బాగా విందాం. దశలోనిక సంఘం, ఆ సంఘానికి ఆ రోజు ఇన్ని డౌట్స్ వచ్చాయి. రెండవ రాకడను గూర్చి మీకు తెలియకుండా ఉండడం, మృతులను గూర్చి మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. పౌలు గారు అన్నమాట, ఆయన గూర్చి మీకు తెలియాలి, ఆయన రాకను గుర్చి మీకు తెలియాలి, మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు సహోదరులారా, ఇది మీకు తెలియాలన్నట్టు. ఏమైంది దశలోనిక సంఘానికి? చాలాసార్లు మనం దశలోనిక సంఘాన్ని ఏదో ఒక కార్నర్లో వాళ్ళు బలహీనులని మనం అంచనా వేసేస్తాం. ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే లైన్ ఉందో, దశలోనిక సంఘం అంత బలహీనంగా ఉందని మాత్రం అనుకుని ఆగిపోకండి. నేను అంటాను, దశలోనిక సంఘం ముందు మనం ఎందుకు పనికిరాం చూద్దాం, పరిశీలన చేద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 1వ వచనం. పట్టణముల మీదుగా వెళ్ళి దశలోనికకు వచ్చారు. బాగా వినండి, పౌలు గారిని యూరప్ ఖండంలో అరెస్ట్ చేశారు తెలుసుగా. మాసిదోనియాకి వెళ్ళాడు ఆయన. మాసిదోనియాకి ఆయన వెళ్ళిన తర్వాత కొన్ని ఆశ్చర్య కార్యాలు జరిగించేసరికి ప్రజల సమూహం తట్టుకోలేక అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు. అరెస్ట్లో వర్షిప్ జరిగింది, సరసాల్లో ఏం జరిగింది, ఆరాధన జరిగింది. ఎంత ఆరాధన అంటే పునాదులు కదిలిపోయాయి, శరసాళ్ళు తెరవబడ్డాయి, సైనికులు గుండెల్లు యేసుక్రీస్తుకి లొంగిపోయాయి. అరెస్ట్ తర్వాత రిలీజ్ అయ్యాడు. ఎవరు రిలీజ్ చేశారు? మనుషులు కాదు, ఎవరు రిలీజ్ చేశారు ఆయన్ని? దేవుడే బండల బద్దలు కొట్టి భూమిని చీల్చి సంకెళ్ళు పెగిలించి శరసాల తలుపులు తెరుచుకొని మనుషుల గుండెలు అదిరిపోయారు. ఆ రోజు ఆయన బయటకు వచ్చాడు. ఆయన బయటకు వచ్చిన తర్వాత కొన్ని పట్టణాల్లో తిరిగి దర్శించిన పట్టణం ఏంటంటే దశలోనిక. ఇది బ్యాక్గ్రౌండ్.
ఆ దశలోనిక ప్రాంతానికి వచ్చేసరికి ఏం జరుగుతుందో చూద్దాం. రెండవ వచనం నుంచి, గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజ మందిరపు వారి దగ్గరికి వెళ్ళి క్రీస్తు శ్రమపడి యేసే క్రీస్తై ఉన్నాడని వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచుండెను. కనుక వారిలో కొందరు భక్తి పరులకు గ్రీసు దేశస్తుల్లో చాలామంది ఘనత గల స్త్రీల్లో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. బాగా బాగా పరిశీలిద్దాం. ఆయన వచ్చిన తర్వాత దశలోనిక సంఘంతో మాట్లాడుతున్నాడు. దశలోనిక సంఘం ఎలా స్టార్ట్ అయింది? మీలో ఆల్రెడీ ఇంతమంది కూడుకున్నారా? ఇలా లేదు సంఘం. ఆ రోజు సంఘం ఎట్లా స్టార్ట్ అయిందంటే సంఘం సమాజ మందిరంలో కలిసిపోయి ఉంది. దేవునికి తెలుసు సంఘం ఎక్కడుందో, మనుషులు మనకి తెలియదు. మత సాందర్శవాదంతో, ధర్మశాస్త్రపు అడ్డులేని పద్ధతులతో దైవజనుల మధ్య ఉక్కిరి బిక్కిరైపోయి బానిసల్లో బ్రతుకుతున్న దేవుని పిల్లలు సమాజ మందిరంలో ఉన్నారని పౌలు గారు వెళ్ళారు. సమాజ మందిరాన్ని నేను ఎందుకు ఎన్నుకునేవాడంటే, అన్యుల దగ్గరికి వెళ్ళి సువార్త చేయడం వేరు, కాస్తంత బైబుల్ తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి సువార్త చేయడం వేరు. నేను అంటున్నాను, బైబుల్ సెమినార్స్ ప్రత్యేకముగా ఎవరికంటే మోమాంటం లేకుండా గుండెల మీద చేసుకుని చెప్పుకోవాల్సింది ఎవరికో చెప్పినా చర్చికి పోయే వాళ్ళందరికీ, సభలు ఎవరికంటే అన్యులకి, పరిశీలన ఎవరికి, క్రైస్తవులకి, బైబిల్ ఎరిగిన వారికి. నేను బైబిల్ ఎరిగిన వారినే అడుగుతున్నాను, రాకడను గూర్చి మీకు ఏం తెలుసు? అసలు ఏం తెలుసు? ఆయన వస్తాడని తెలుసు, ఆ మాత్రమే తెలుసు. అదన్న మనం పూర్తిగా నమ్ముతామా? డౌటే మనకి. ఒకవేళ నమ్మితే ఎలా ఉండవు? నమ్మితే మన బ్రతుకు ఎట్లా ఉండదు? నమ్మితే మన ఆలోచనలు ఎలా ఉండవు? ఆయన నమ్మితే మన సేవ వేరుగా ఉంటుంది, ఆయన రాకడ నమ్మితే మన నిర్ణయాలు వేరుగా ఉంటాయి, ఆయన రాకడ మీద గురుంటే మన మాట్లాడే పద్ధతి కూడా వేరేగా ఉంటుంది. తెలిసిపోద్దండి. ఒకటి మీరు 10 నిమిషాలు చూడండి, ఒక దైవ సేవకుడినైనా ఒక విశ్వాసనైనా సీనియర్ విశ్వాసం ఒక 10 నిమిషాలు మాట్లాడమనండి. మాట్లాడుతున్న వాళ్ళ ప్రసంగాలు వినండి, వారి ప్రార్థన వినండి, తెలిసిపోద్ది అతనికి ఏమాత్రం రాకడ గూర్చి అవగాహన ఉందో మనకు అర్థమైపోతుంది. ఒకరు ప్రార్థన చూసి చెప్పొచ్చు అతని విశ్వాస తీవ్రత ఏమాత్రం ఉందో. ఒకరు ప్రసంగం చూసి చెప్పొచ్చు ఆయన ఎంత నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నాడో. నేను మరలా అడుగుతున్నా, మన బతుకును చూసి చెప్పొచ్చు మనం ఏమాత్రం నిరీక్షణ ఉందో. దశలోనిక సంఘానికి ఆయన వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఆయన సంఘంలో మాట్లాడు, సమాజ మందిరంలో ఎన్ని రోజులు చెప్పండి? 3 రోజులు, 3 రోజులు. అతి తక్కువ టైమింగ్లో మిషనరీ యాత్ర జరిగించిన ప్రదేశం ఏదన్నా ఉంది అంటే దశలోనిక. 3 శనివారాలు, 3 విశ్రాంతి దినాలు, 3 వారాలు కాదు, మరి 3 రోజులు. ఒకవేళ ఆయన అక్కడ ఉన్నాడు, ఎవరైనా వ్యక్తిగతంగా వచ్చి మాట్లాడారేమో, ఏమో తెలీదు, కలుసుకున్నారని రాయబడింది. 1 నెల వేసుకుందాం, 1 నెల రోజులు, 3 వారాలు ఇన్నవారు ఆయన దగ్గరకు వస్తే వాళ్ళతో మాట్లాడాడట. మాట్లాడిన తర్వాత ఏమైంది? అయితే యూదులు మచ్చరపడి పనీపాటు లేక తిరుగులాడు కొందరు దుష్టులను ఎంట పెట్టుకుని గుంపు కూర్చి పట్టణ మెల్ల అల్లర చేయచ్చు. ఆ ఇమేజెస్ చూపించుతాడు. వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును ఆ పట్టణపు అధికారులు ఎద్దుకు తీసుకెళ్ళిపోతున్నారు. ఏం జరుగుతుందో చూడండి, పొడి పొడిగా వాక్యం వింటున్నారు, పొడి పొడిగా. 3 రోజులు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో 3 రోజులైన వాక్యం ప్రకటించాడట.
అతి తక్కువ కాలంలో వాక్యమిన్న సంఘం ఏది అనగానే టక్కమని మీరు జీకేబిటి చెప్పినట్టు చెప్పాలి. ఎవరు చెప్పండి? దశలోనిక సంఘం. చాలా తక్కువ టైమింగ్ అండి అది. ఏ సంఘాన్ని అంత్యకేయం కట్టడానికి ఏడాది ఉన్నారు. ఎథెన్స్లో చాలా కాలం ఉన్నారు. ఏ ప్రాంతానికి మీరు వెళ్ళినా కొన్ని నెలలు నెలలు ఉన్నారు. అపోస్తుడైనా బృందం, అపోస్తులతో అపోస్తుడైన పౌలుతో ఉన్న బృందం, పౌలు కూడా, కానీ ఒకే ఒక్క సంఘం చాలా తక్కువ టైంలో ఉన్నారు. ఉంటే ఉన్నారు, వాక్యం వింటున్నారు లే అనుకునే టైంలో అల్లర మూకలు వచ్చి ఏం చేసేయట? చెడగొట్టేశారట. ఈ అల్లర మూకలు ఎందుకు అల్లర చేస్తారంటే, అక్కడే ఉంది ఏమని, పని పని పాటలు ఏమన్నా చేసేది చెప్పండి. అల్లరి ఏదో గొడవ కావాలి, అడిగి ఏదో గొడవ కావాలి, పని పాట లేక. మీకు పని పాటలు లేని వాళ్ళందరూ ఎక్కడ కనబడతారు చెప్పండి? ఫేస్బుక్లో కనబడతారు చూడండి. కావాలంటే ఏ పని పాట, దానికి కామెంట్ ఎట్టి, దీనికి కామెంట్ ఎట్టి, పని పాట లేని స్వచ్ఛి అల్లరి దద్దములు వీళ్ళందరూ. చాలా పని ఉంది, టైం లేనంత సేవం అనుకుంటే ఫేస్బుక్లో ఎందుకు చేస్తున్నారు అని అడిగితే ఏం చెబుతావు? అసలు నేను చాలా మంది సేవకులను చూస్తా అండి, డయాస్ ఎక్కిన తర్వాత కూడా ఫేస్బుక్లో ఆన్లో కనబడుతుంది. నేనేం చేయాలి? అసలు నేనేం చేయాలి? ఆన్లైన్లో వాట్సాప్లో కనబడుతుంది, నేనేం చేయాలి? బైబిల్ చదవచ్చుగా. సెల్ ఫోన్లు పట్టుకుని బైబిల్ మధ్యలో పెట్టుకుని కూర్చొని సోది విన్నట్టుగా వాక్యాన్ని విని వెళ్ళిపోయి ఫేస్బుక్లో తన్మయత్నం చెందే విశ్వాసులు మనలో లేరా చెప్పండి? ఉన్నారు. ఇలా పని పాట లేని వాళ్ళందరికీ క్యారోఫెడ్రస్ ఎక్కడంటే ఇది సోషల్ ప్లాట్ఫామ్, అక్కడ కనబడతారు చూడండి. ఆ రోజు పని పాట లేదు, వాళ్ళకి పని పాట లేదు, ఫేస్బుక్ లేదు, మరి ఏం చేశారు? రండ్రా అయ్యా ఖాళీగా ఉన్నారు మీకు పని చెప్తా అన్నారట. వచ్చారు. వచ్చి ఏం చేశారు అయ్యా అంటే, విశ్వాసం లేదు, భయం లేదు, భక్తి లేదు, జీవితంలో దేవుడే లేడు. లేనోడు చేసే పని ఏంటంటే సిటీలో అల్లరి అల్లరి చేస్తున్నారట. స్వామి దగ్గరలో ఒక మాట ఉంటుంది, ఇంటికి వెళ్ళిన చదువుకోండి, దుష్టుడికట అల్లర చేయడం వాడుకగా ఉందట. వాడికి అలవాటు అయిపోయిందట. ఏదో కలర్ లేకపోతే అది తినదు, అరగదు. నీకు అర్థమైందా? ఏదో గొడవ ఉండాలి. ఎవరు ఈరోజు కొట్టుకోట్లేదర్రా, ఎవడన్నా కొడేసుకుంటే బాగుంది అనుకుంటాడు అంటాడు. లేదా ఈడు గొడవ పెట్టేస్తాడు, వీళ్ళు గొడవ లేకుండా పక్కింట్లో చిచ్చిలెట్టేసి ఎదురింట్లు స్నేహితులకి గొడవలు పెట్టేసి ఈ అల్లరి మోక ఆ రోజు వచ్చారట. వచ్చి వాక్యాన్ని అడ్డగించారట, పౌలను ఎదిగారట, సీలను ఎదిగారట. కనబడకపోయేసరికి వీళ్ళకి సెల్టర్ ఇస్తున్నది ఎవరో అని ఎంక్వైరీ చేశారట. ఆ ఇంటి వారిని తీసుకొచ్చేసారట. జీవితం పోయినా పర్లేదని సేవ చేస్తున్న వారిని అడ్డగించారు. అడ్డగించిన తర్వాత పౌలు ఎలాంటి వాడు చెప్పినా చంపేస్తారేమని భయపడే రకం కదా, చంపేసినా పర్లేదు, సువార్త మాత్రం చేస్తా. అక్కడున్న విశ్వాసులు సహోదరులు ఏమన్నారంటే, ఇలాంటి వాడు సమాజానికి సంఘానికి చాలా అవసరం సార్, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అర్జెంటుగా ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని. వెంటనే సహోదరులు, పది వెంటనే సహోదరులు రాత్రికి రాత్రే పౌలును సీలను బెరయాకు పంపించి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి, మరలా అది రిపీట్ అవుతుంది చూడండి. ఎక్కడికి పోయినా ఫస్ట్ ఈయన టార్గెట్ చేసే ప్లేస్ ఏంటి చెప్పండి? చర్చిలు. సంఘాన్ని టార్గెట్ చేస్తున్నాడు. ఏ సంఘం? యోధ సంఘం, ఇస్రాయేల్ సంఘం, బైబుల్ పట్టుకుని తిరుగుతున్న సంఘం. కానీ ఏముందో ఎరుగని సంఘం. మొదట వాళ్ళని పట్టుకోవాలి. ప్రభు యొక్క రాకను గుర్చి వాళ్ళకి తెలియాలని, క్రీస్తు పునరుద్ధానం గుర్చి వారికి తెలియాలని ఆయన నేరుగా ఎంచుకున్నది ఏంటి చెప్పిన? ప్రార్థనా స్థలాలు ఎంచుకునేవాడు. ఫస్ట్ మిషనరీ అంతా అదే అయినది. రెండవ మిషనరీలో కూడా సగం దశ వరకు అదే అయింది. ఆ తర్వాత యూదులు అంగీకరించలేదు గనక అన్యుల దగ్గరికి బయలుదేరట. వెళ్ళిన వెంటనే టార్గెట్ చేస్తున్నప్పుడు బెరియాకు వచ్చారట. బెరియాలో ఉన్నవారు దశలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండరు. ఈ వాక్యం మనకు కావాలి. వీరు దశలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండరు గనుక ఆసక్తితో వాక్యము అంగీకరించి నేను అడుగుతున్నాను, బెరియా కన్నా ఎవరు బెస్ట్ అట? మరలా నేను అడుగుతున్నా, బెరియా కన్నా ఏ సంఘం బెస్ట్ అని చెప్తుంది? వినబడుతుందా? సౌండ్ పెంచమంటారా చెప్పండి. బెరియా కన్నా ఏ సంఘం బెస్ట్ అని రాయబడింది? దశలోనిక అని రాయబడలేదు. మరి ఏమని రాయబడింది? బెరియానే రాయబడింది. కానీ తెలియంది ఏడు చెప్పనా,
బెరియా బెస్ట్ దశలోనిక వేస్ట్ అని కదా అక్కడ. చాలా మనకి విమర్శనాత్మకమైన థియాలజీ బాగా ఇష్టం కనుకే ప్రతి దాన్ని ఆడదప్పు ఈడి తప్పు అది తప్పు ఈ వచనం తప్పు ట్రాన్స్లేషన్ తప్పు అన్నారు గొడవ లేకుండా, తెలుగు బైబిల్ తప్పు అన్నారు గొడవ లేకుండా, ఈ వచనం దశలోనే కానీ తక్కువ చేయట్లా, అంగీకరించే మనసును తక్కువ చేస్తున్నాడు. దశలోనిక సంఘం తప్పు కాదు, దశలోనిక అనే ప్రాంతం తప్పు అని చెప్తున్నట్టు. మీకు అర్థమైందో లేదో, ఒక కార్నర్లో దశలోనికని మనం తక్కువ అంచనా వేస్తాం. నా దశలోనిక నిలబడినంత తీవ్రత, దశలోనిక పరిగెట్టినంత ఆవేశం, దశలోనిక తీసుకున్న నిర్ణయాలు, నేను చెబుతున్నాను మన సంఘాలు ఈ స్థానిక సంఘాలు ఎప్పటికీ తీసుకోలేవేమో. ఏం జరుగుతుందో చూడండి, విభజిద్దాం వాక్యాన్ని. వీరు బెరయావారు దశలోనికలో ఉన్నవారి కంటే గనులయ్యుండ్రి, దశలోనికలో ఉన్నవారి కంటే గనులయ్యుండ్రి. గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించిరి. ఎవరు? బెరయాలో ఉన్న సమాజ మందిరం, సంఘం కాదు, బెరయాలో ఉన్న సమాజ మందిరం. అందులో ఉన్నవారు ఏం చేశారంటే దశలోనికలో ఉన్న సమాజ మందిరం కన్నా వీళ్ళ బెస్ట్. వాళ్ళు వినరు, వీళ్ళు వింటారు, విన్నదాన్ని ఆసక్తితో వాక్యాన్ని వింటారు, విన్నదాన్ని అంగీకరిస్తారు. దశలోనికలో ఉన్న సమాజ మందిరం ఏం చేయదు, వినదు. కానీ కొందరు విన్నారు అక్కడ. ఎక్కడ? దశలోనికలో. దశలోనికలు ఉన్న సంఘాన్ని డిగ్రేడ్ చేయట్లేదు, దశలోనికలు ఉన్న సమాజ మందిరం. యాటిట్యూడ్ మంచిది కాదు అంటున్నాడు. అంటే దశలోనిక సంఘం చాలా తీవ్రత కలిగిన సంఘం అన్నమాట. అతి తక్కువ రోజులు, అతి తక్కువ రోజులు ఇక్కడ ఉన్నాడండి దశలోనిక సంఘంలో. బెరయాకు వచ్చేసాడు, బెరయా నుండి 16 ఎథెన్స్కి వచ్చేసాడు. ఎథెన్స్లో ఉండిపోయాడు చాలా కాలం. కానీ బెరయా దశలోనిక సంఘంలో మాత్రం కేవలం 1 నెల రోజులు వేద్దాం, ఒకవేళ అక్కడ ఉంటే 3 వారాలు సుమారుగా. మాట్లాడింది 3 రోజులైనా, ఉన్నది మాత్రం 3 వారాలైతే, ఇంత తక్కువ టైం ఇంకెక్కడా ఉండలేదు. కానీ దశలోనిక సంఘం ఎంత గొప్పదంటే, వారు నిజముగా అండి వారి విశ్వాసపు తీవ్రత చాలా తక్కువ టైంలో వాక్యం విన్నారు. వాళ్ళు చాలా తక్కువ టైంలో వారు విన్న వాక్యపు తీవ్రతట మిగిలిన సంఘాల్లో మారుమ్రోగిపోయిందని రాయబడింది బైబిల్లో. పౌలు మురిసిపోయాడండి దశలోనిక సంఘాన్ని చూసి. ఏం చెప్పాడు అక్కడికి వెళ్ళి? ఏం చెప్పాడండి? మెస్సయ్య మీ కొరకు వచ్చాడు ఆయన, నజరేయుడైన యేసు అని చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు పౌలు గారు అక్కడికి వెళ్ళి? ఆ యేసుక్రీస్తుని మానవతావాదులు చంపేశారని చెప్పాడు. ఇంకేం చెప్పాడు ఆయన? చంపబడిన ఆయన 3వ రోజు లేచాడని చెప్పాడు, లేచిన ఆయన మరలా రాబోతున్నాడని చెప్పాడు. చెప్పి తక్కువ టైంలో సువార్తని అడావుడు అడావుడిగా అర్ధాంతరంగా ముగించేసి ఎథెన్స్కి వచ్చేసారు, బెరయాకు వచ్చేసారు. అర్ధాంతరముగా సేవ ఆగిపోయింది. నేను చెప్తున్నా అండి, పట్టుమని 4 రోజులు చెప్పిన వాక్యాన్ని విన్నవారు నమ్మకంగా ఉంటారనడానికి ఎంతమందికి నమ్మకం ఉంటుంది చెప్పండి? ఇన్ని సెమినర్లు విన్న మనమే స్థిరంగా ఉండం, ఇన్ని ఆరాధనలు ఉన్న మనకే సరిగ్గా విశ్వాసం ఉండదు. ఎన్నో సభలకు పోయాం, ఎన్నో సెమినర్లు విన్నాం, ఎన్నో 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 బైబిల్ పరిశీలన తరగతుల్లో కూర్చున్నాం, కానీ మనకంత లేదు, రావట్లేదు. దశలోనిక సంఘం విన్న తక్కువ టైంలో వారు తీసుకునే నిర్ణయాలండి మతిపోయేలా ఉంటాయి. వారికి రాస్తూనే మాట్లాడాడు ఏమన్నా తెలుసా? ఇదిగో దశలోనిక సంఘమా, మీలో కొన్ని క్వశ్చన్స్ రేజ్ అయ్యాయని నాకు తెలుసు, కానీ ఫస్ట్ మీతో కొన్ని విషయాలు మాట్లాడాలన్నాడు. ఏంటవి చూద్దాం. ఇప్పుడు దశలోనిక పత్రిక, మొదటి పత్రిక, దశలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయం 2వ వచనం నుండి. ప్రేమతో కూడిన మీ ప్రయాసాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మానక జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొన్ని పదాలు వాడాడు చూడండి. అతి తక్కువ టైంలో చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారట. ఎలా? విశ్వాసముతోనూ ప్రేమతోనూ ప్రయాసతోనూ నిలబడ్డారట.
వీళ్ళన్ని విషయాల్లో ఓర్పు ఎక్కువ ఉందట ఎవరికి? దశలోనిక సంఘానికి. మరలా చూద్దాం, నేను చదువుతాను చూడండి. విశ్వాసముతోనూ మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, మీ ఓర్పును నేను చూసా. ఇప్పుడు ఒక విశ్వాసికి విశ్వాసపు తీవ్రత పెరగడానికి, ప్రేమతో నలుగురితో వ్యవహరించడానికి ఆయన ప్రయాసపడుతూ పనిచేస్తున్నప్పుడు అనేకమైన నిందలు, ఇబ్బందులు, చావు లాంటి పరిస్థితులు కళ్ళ ముందుకు వచ్చినా వారు నిలబడ్డానికి కారణం ఏంటో ఆ వచనంలోనే చెప్పినాడు. యేసుక్రీస్తు నందల నిరీక్షణతో కూడిన ఓర్పు. మరి మీ ముఖం మీద ఉమ్మేస్తున్నా, మిమ్మల్ని చంపేస్తానన్నా, మీ జీవితాన్ని చిందరవందర చేసేయడానికి రెడీ అయినా, ఇంత ఓర్పు మీకు ఎలా వస్తుంది అని అంటే దశలోనిక సంఘ విశ్వాసులు అంటారట, ఆయన వస్తాడండి. అప్పటి వరకు మేము ఏం చేస్తాం చెప్పండి? మౌనంగా ఉంటాం. ఆది సంఘాన్ని ఏం చేసేవారు మీరు చూడండి. వీళ్ళు క్రైస్తవులు అయ్యారంటే తీసుకెళ్ళి అలా మృగాలకు ఇసిరేసేవారు. వీరు క్రైస్తవులు అయ్యారంటే నడి బజార్లో చీరేసేవారు. వీరు క్రైస్తవులు అయ్యారంటే అగ్నిగంధకాలు కురిపించేలా అగ్నిగుండాల్లోనికి త్రోసేసేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే పౌలు శీలనే నిలబడని ఏరియా అది. నిలబడనివ్వలేదు. పౌలు శీలనే నిలబడకుండా రాత్రికి రాత్రే ప్రయాణం చేసేలా వాతావరణ సిద్ధాంతం సిద్ధం చేసిన ఆ ఏరియాలో, నాయకుల్ని నిలబడలేని ఏరియాలో మూడే మూడు రోజులు వాక్యం విన్న ఈ సంఘం ఎట్లా నిలబడ్డదండి అంటే ఒకే ఒక కారణం ఏంటో చెప్పనా? ఆయన వస్తాడు. అది ఒక విశ్వాసి ఎప్పుడు బలంగా ఉండగలడు? నీ సంసారం కూలిపోయినా, నీ ఉద్యోగం ఊడిపోయినా, నీ జీవితం అయిపోయిందనుకున్నా, ఆరోగ్యం పోయినా, అడ్డంకాలు ఎన్నొచ్చినా, ఏమైపోయినా ఎలా ఉండగలుగుతున్నావయ్యా విశ్వాసి అంటే, ఆ విశ్వాసి నోట వచ్చే మాట మర్నాత. యేసు రాబోతున్నాడు, అదే నాకు ఓర్పు. నా ఓర్పు ఏంటంటే విశ్వాసిగా మనం చెప్పాలా, క్రిస్టియన్ బిలీవర్స్ అందరు గుండెల్లో ఉండాల్సిన ఒకే ఒక ఆశ, నిరీక్షణ, మనం నమ్ముకున్న ప్రభు మేఘారుణుడై వస్తాడు. అది మనకు తట్టుకునే శక్తినిస్తుంది. ఏమైందండి ఆయన వస్తాడు, ఇప్పుడు అయిపోతే ఏమైనా ప్రాబ్లమా? మనకు అర్థం కానిది ఏంటి చెప్పనా? ఒకరోజు మనం అందరం ఏమవుతాం చెప్పండి? చచ్చిపోతాం. సీరియస్గా చచ్చిపోం? ఎవరుంటాడండి ఇక్కడ? ఎవరైనా ఉంటారా? అందరం చనిపోతాం. చనిపోయే మనకి గొడవలు ఎందుకు? చనిపోయే మనకి పగలు ఎందుకు? చనిపోయే మనకి ఆరోగ్యం లేకపోతే బెంగెందుకు? చనిపోయే మనకి ఈ లోకంలో ఎన్ని ఏమైపోతే మనకెందుకు? వెళ్ళిపోతాం మనం. నేను వెళ్ళడమో చెప్పండి, ఆయన రావడము. ఇలాంటి ఆందోళన, ఇలాంటి నిరీక్షణ మన గుండెల్లో ఉంటే ప్రతి ఆందోళన మనకు ఎలా ఉంటుంది చెప్పండి? చిన్నగా చిన్నగా. హాస్పిటల్లో ఎవరినైనా జాయిన్ చేసేసారు అనుకోండి, డేట్ కూడా చెప్పేశారట, ఏమని బ్రదర్ ఇంకో వారం రోజుల్లో మీరు కేలికత్తం దుకాణ బంధు అని చెప్పారు అనుకోండి, అయిపోతే నీ లైఫ్ లేదనగానే ఆడు సీరియస్గా ఇప్పుడు ఎవరితోనైనా గొడవ పెట్టుకుంటాడా? పెట్టుకోడు. ఆడు గొడవ పెట్టుకున్నాడంటే ఆడికి అర్థం అవ్వట్లేదు, ఏమి నువ్వు చచ్చిపోతావు అయ్యా. చనిపోయే పొజిషన్ ఉన్నప్పుడు గొడవలు ఉండో, చనిపోయే పొజిషన్ ఉన్నప్పుడు ప్రాపర్టీ గొడవలు ఉండో, ఏమి ఉండో. చచ్చిపోతామని తెలిసిపోయిన వాడికి, పోతాం ఇది స్థిరమైనది కాదు అని తెలిసిన వాడికి అసలు ఎవరితో ఏమి డిస్టర్బెన్స్లు పెట్టుకోడు. మరేం చేస్తాడు? అవసరమైతే ఏం చేశారు? ప్రేమించారట. ప్రేమించి పని చేశారట. చూడండి ఎంత బాగుందో. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాస. ఎంత బాగుందో. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. మేము మన తండ్రి అయిన దేవుడి ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడే మూడు రోజులున్నా దేహపరంగా మీకు మాకు దూరం ఉన్నా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేని రోజు అంటూ ఏమీ లేదు. బలి నిలబడ్డారయ్యా మీరు అంటున్నాడు పౌలు. ఎంత ఎంకరేజ్ చేస్తూ రాస్తున్నాడు చూడండి ఈ పత్రిక. ఇంకా చదవండి. మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు, మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు ఎలాంటి టైంలో నిలబడ్డారంటే ఆరవచనంలో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యాన్ని అంగీకరించారు. ఎలాంటి టైంలో మీరు వాక్యం విన్నారు? గొప్ప భయంకరమైన పరిస్థితుల్లో మీరు వాక్యం విన్నారు, ఉపద్రవంలో మీరు వాక్యం విన్నారు, పరిస్థితులు బాగున్నప్పుడు కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు మీరు వాక్యం వినలేదు, చావు కళ్ళ ముందుకు వచ్చి నిలబడినప్పుడు మీరు వాక్యం విన్నారు. నేను చెప్తున్నానండి, ఈరోజు మనకు అన్నీ బాగున్నాయి, చర్చిల్లో సెంట్రల్ ఏసీలు కూడా ఉన్నాయి, కానీ మనం వాక్యం వింటున్నావా? విన్నాం. దశలోనిక సంఘం బోధించేవారినే బతకనేని ఏరియా అది. అలాంటి టైంలో దశలోనిక సంఘం నిలబడి గుండెలకు ప్రభువు నత్తుకుని ఆయన వస్తాడని ఎదురు చూసిందట. నా ప్రియుడు త్వరగా రానే ఉన్నాడు అని ఎంత బాగా అంగీకరించారంటే, మమ్మును ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. మీరు మమ్మను పోలి నడుచుకుంటున్నారు, ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. ఎంత బాగా నడుస్తున్నారంటే, ఇంత బాగా మీరు వాక్యం అంగీకరించడానికి కారణం ఏంటంటే, 5వచనంలో 2 మాటలు నేను చెప్తాను. శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీరు వాక్యాన్ని విన్నారు. నేను చెప్పింది 3 రోజులు అవ్వచ్చు, నేను చెప్పింది తక్కువ టైం అవ్వచ్చు, కానీ విన్నది మాత్రం మీరు ఎలా విన్నారో, దైవికమైన శక్తితో పరిశుద్ధాత్మతో భయంకరమైన ఉపద్రవంలో మీరు వాక్యం, అందుకే ఇంత స్ట్రాంగ్గా మీరు నిలబడిపోయారు. నేను చెప్తున్నాను మరలా, దశలోనిక వాతావరణం ఉంటే నిలబడే సంఘాలు ఎన్ని చెప్పండి, ఎన్ని నిలబడతాయి? నిలబడతాయా? కరోనా వస్తేనే సంఘాలు లేపేశారు చాలామంది. కామెడీ ఏంటి చెప్పనా, సీరియస్గానే చెప్తాను. ఎందుకు మీరు సంఘం పెట్టలేదంటే ఏమొస్తుందట, కరోనా వస్తుందని డోరేసులు అనుకుంటారు. కరోనా వస్తుందని డోరేసులు అనుకుంటున్న ప్రతి ఒక్కడికి ఏమొచ్చింది చెప్తున్నా? కరోనా వచ్చింది. చూడండి కావాలంటే, లోన కూర్చున్న ప్రతి ఒక్కడికి వస్తుంది, లోన్ ఉన్న వస్తుంది, బయట చావు రాదండని గ్యారంటీ ఉందా? అలా నేను అంటించుకోమని తిరగట్లా, చావు కన్నా యెహోవా ఆరాధన మిన్నా అని బైబిల్ చెప్తుంది. తినడానికి పోయారే, తిరగడానికి పోయారే, ఊరి మీద బలా దొరికిపోయారే, కూర్చుని ఇంటే కరోనా వచ్చేస్తుందా? మళ్ళీ ప్రకటన చేస్తారు, ఎట్టండి సంఘాలను పెట్టండి, ఏమొస్తుంది కరోనా? నాకు రాలా, నాకు రమ్మన్నా రాలా, ఎన్నోసార్లు అడిగాను, సిక్ అయిపోయి సిక్ లీవ్లో మీటింగ్ వెళ్ళిపోదని వస్తే బాగుండని ఎవరు, నాకు రాలా. మా ఏదికల మీద మా సంఘంలో ఎవ్రీడే జరిగింది, మా సంఘంలో ఎవ్రీడే ఆరాధన జరిగింది. అర్జున్ రాజు గారికి వచ్చిందని చెప్పారు, వచ్చిందో లేదో అడిగి తెలియదు, మాకు తెలియదు, వచ్చింది పోయింది అంతే. ఏమైంది? చచ్చిపోదాం, చచ్చిపోతే పోతాం. ఇది కదా మన ధైర్యం, ఇది కదా మన నిరీక్షణ, ఇది కదా మన ధైర్యం. వైరస్లోనే యెహోవా వైపు చూడలేని మనం సింహాల ముందున్నప్పుడు, సైనికుల ముందున్నప్పుడు, మాటెత్తారో నీ మెడకాలి మీద తలకాయలు ఉండవని చెప్పినప్పుడు, అలాంటి టైంలో కొత్తగా మీరు వాక్యాన్ని వినగలరా? వినగలమన్నారు ఎవరు? దశలోనికి వస్తాం. వినడమే కాదు అంగీకరించాం, వినడమే కాదు జీర్ణించుకున్నాం, వినడమే కాదు ఓర్పుతో పనిచేస్తున్నాం, ప్రేమతో పనిచేస్తున్నాం, ప్రయాసపడుతూ పనిచేస్తున్నాం. మా నిరీక్షణల్లో ఒకే ఒక్కటి, మేము నమ్మిన ప్రభువు త్వరగా రానే ఉన్నాడు. ఈ నిరీక్షణతో వీళ్ళు బ్రతుకుతుంటే, కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయిపోయారు మీరు. మాసిదోనియా సంఘానికి మాదిరి మీరే, అకయా సంఘానికి మాదిరి మీరే. ఆ 2 సంఘాలకి కాదు, విశ్వాసులైన వారందరికీ తక్కువ టైంలో వాక్యం విన్న మీరు మాదిరి అయిపోరు. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను, అక్కడ వారు మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుడు ఎలరున్న మీ విశ్వాసము ఎల్లడాయను గనక మేమేమియో చెప్పవలసిన అవసరం లేదు అన్నాడు. చూడండి, ఈ సంఘానికి కొన్ని విషయాలు చెప్పకూడదండి, ఎందుకంటే వాళ్ళు నిలబడ్డారు స్ట్రాంగ్గా. ఇలాగా ఈరోజు ఏ సంఘం ఉంది చెప్పండి? అయ్యో ఆ ఏరియాలో ఇలా జరుగుతున్నాయట, సంఘం ఏమైపోద్దని ఈరోజు సేవకులు బెంగ పెట్టుకుంటున్నారు. ఎందుకు? సంఘంలో ఏం లేదు చెప్పండి, సరి అయిన పునాది లేదు.
ఆ రోజు ఆయన అంటున్నాడు, ప్రత్యేకించి నేనేమి మీకు చెప్పాల్సిన వాళ్ళు, మీరే అనేకులకు చెప్పేలా ఉన్నారు. మీ విశ్వాసమే మాసిదోనియాకి అకయాకి ఎక్కడెక్కడ సంఘాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ విశ్వాసులు ఉన్నారో, ప్రతి స్థలమందు మీ విశ్వాసం మ్రోగిపోతున్నాడు, మారు మ్రోగిపోతుందట. సంఘం అంటే ఎట్లా ఉండాలి చెప్పనా? ఈ సంఘాన్ని చూసి నేర్చుకోవాలని మరొక సంఘం అనుకోవాలట. ఈ సంఘాన్ని చూసి నేర్చుకోవాలనుకోరు మనల్ని చూసి, ఈ సంఘంలో ఉండకూడదు అనుకుంటారు మనల్ని చూసి అనుకోరు. ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయో చెప్పండి. ఇలా ఉండకూడదండి, అరే ఇలా మాట్లాడకూడదండి, ఇలా ఉండకూడదండి. ఎందుకు నేను చెప్తున్నాను, మరలా మనకు సరి అయిన గురి నిరీక్షణ చెప్పండి లేదని, లేదని మన వైఖరే సంఘంలో చెప్తుంది. ఇంకా గంభీరమైన మాటలు మాట్లాడాడు ఆయన, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియచెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఆయనను చూసుటకు ఎదురు చూసుటకు మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి, పదవచనంలో దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చుచున్నాడని ఎదురు చూస్తున్నాం అన్నట్టు. ఏమని బోధించాడు చెప్పండి అక్కడైనా? పౌలు గారు మూడే మూడు రోజుల్లో, మూడు విశ్రాంతి దినాల్లో లేదా ఒక నెల రోజుల్లో ఆ విశ్వాసులకి ఏం చెప్పాడు? అసలు ఏం చెప్పాడు? పదవచనంలో చెప్తున్నాడు. ఏం చెప్పాడట? ఏం చెప్పాడంటే దేవుడు మృతుల్లో నుండి యేసుక్రీస్తును లేపాడు. నెక్స్ట్ ఎందుకు లేపాడంటే మనల్ని ఉగ్రత నుంచి తప్పించడానికి ఆయన పునరుద్ధానం చెందాడు. నెక్స్ట్ మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడు, దేవుని కుమారుడు మరలా రాబోతున్నాడు. విశ్వాస గుండెల్లో ఉండాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఒకటి మన కొరకు ప్రభు పుట్టాడని నమ్మాలి, రెండు మన కొరకు ప్రభు చనిపోయాడని నమ్మాలి, మూడు ప్రభు మన కొరకు మరణించి తిరిగి లేచాడని నమ్మాలి, నాలుగు నా కొరకు ప్రభు త్వరగా రాబోతున్నాడని నమ్మాలి. మీరెంత బాగా ఎదిగిపోయారంటే, మీరెంత బాగా ఎదిగారంటే 9వ వచనంలో విగ్రహాలను విడిచిపెట్టారు, మీరు జీవం గల దేవుని వైపుకి సత్యవంతుడైన దేవుని వైపుకి తిరిగి ఆయనకి మీరు దాసులయ్యారు. మీ పాత వైఖరిని వదిలేశారు, మీ పాత జీవితాన్ని వదిలేశారు, మీకు నిరీక్షణ పెరిగింది, మీ పాత రోత జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టారు, విగ్రహాచార సంబంధమైన ప్రతి పరిస్థితికి దూరమయ్యారు, సత్యదేవుడిని ఎరిగాడు. ఇంత ఓర్పు సహనం మీకు రావడానికి కారణం ఏంటంటే, అధ్యాయం అంతా వారిని పొగిడి 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 మంచి గ్రీటింగ్స్ వాళ్ళకి ఇచ్చి ఎండింగ్లో ఏమన్నా తెలుసా, మీ నిరీక్షణ ప్రభు రాకడతో ముడిపడి ఉంది గనక మీరు ఇంత బాగున్నారన్నట్టు. నేను చెబుతున్నాను మరలా, మన బతుకు ఎప్పుడు బాగుంటుందంటే చెప్పండి, రాకడ మీద సరి అయిన దృక్కోణం ఉన్నప్పుడు మన బ్రతుకు బాగుంటుంది. ఇలా మూడు రోజులు ఆయన వాక్యం చెప్పి వెళ్ళిపోతే వెంటనే పుట్టుకొచ్చేసేయండి పుట్టగడుగుల్లాగా. ఏంటి దొంగబోతలు? సాతాను గడుక్కున్న పెద్ద టెక్నిక్ ఏంటంటే, వాడు చేసే పెద్ద జిత్తులు మారి నక్కేసలు ఏంటంటే, సత్యం వినబడిన వెంటనే పక్కనే వాడు ఏమి వినిపిస్తాడు చెప్పనా, దానికి కౌంటర్గా అసత్యం వినిపిస్తాడు. పౌలు గారు సత్యం వినిపించారు, మూడు రోజులు ఆయన మాట్లాడాడు, చక్కగా సమృద్ధిగా వాక్యం వెళుతుంది, వెళుతున్న టైంలో శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతో వాళ్ళు ఉన్నారు, గొప్ప ఉపద్రవములు అందుకున్నారు, వారి విశ్వాసం అనేకులకు మారుమరోగిపోతుంది. అలాంటి టైంలో వెంటనే నెల రోజులు వాక్యం మాట్లాడితే ఇంత బాగా ఎదిగిన వాళ్ళ జీవితంలోనికి ఏమొచ్చాయంటే, వెంటనే కొందరు అల్లరి బోధకులు వచ్చేసారట. ఎవరు అల్లరి బోధకులు? ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది, వచ్చి వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే, ఏమిన్నారు మీరు అసలు అన్నట్టు, ఏసయ్య వస్తాడని మేము విన్నాం అన్నారు దశలోనికి.
ఎక్కడున్నాయండి ఇవన్నీ? మేము ఎప్పుడు చదవలేదు. ఉన్నాయి, చూపిస్తా. ఆయన వస్తాడనే నిరీక్షణతో మేము బతుకుతున్నామంటే హే అంత ఫేక్ అయ్యా, ఫేక్ గాస్పల్ చెప్పాడు మీకు. అసలు మీకు ఒక విషయం చెప్పనా, పౌలుకి డబ్బు అంటే బాగా ఇష్టం. పౌలు అనే ఆయనకి మనుషుల ఎచ్చంటే బాగా ఇష్టం, పొగిడించుకోవడం అంటే ఇష్టం, డబ్బు అంటే ఇష్టం. నెక్స్ట్ వేషధారంతో మీ మధ్యకి వచ్చాడు, మీకు నమ్మించి బోధ చేశాడు, రాబోతున్నాడు రాబోతున్నాడు. ఆయన ఏమి రాడు అన్నాడు. క్వశ్చన్ రేజ్ అయిపోయింది ఎవరికి? దశలోనిక సంఘానికి. ఈ అధ్యాయం బాగా వినాలండి. దశలోనిక సంఘం చక్కగా అలా మూడే మూడు రోజుల్లో దేవుని కొరకు అర్పణ బలిపీఠపు అర్పణగా మారిపోయిన వీళ్ళు, బలిపీఠం మీదకి సజీవ యాగంగా ఎక్కిన వీరు, వీళ్ళకి వెంటనే తాకిన బోధ ఏంటంటే మీకు బోధించిన వాడే పెద్ద మోసగాడని చెప్పేశారు. చెప్పినోడే మోసగాడైతే ఇక విన్నవేటి చెప్పండి, అవి మోసమే అవుతాయి. పౌలు గారి దగ్గర విన్న వీరికి ఇప్పుడు రెండు క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. ఒకటి, ప్రభువు నిజముగా వస్తాడా? మృతులైన వారు జీవితం అక్కడితో అయిపోయిందని మాకు వినబడుతుంది, మాకు వినబడుతుంది. మృతులైన వారు అక్కడితో అయిపోయారని, మృతులైన వారు ఇక్కడ అయిపోయారు, ఇక లేదు మరలా పునరుద్ధానం ఇవన్నీ ఏమీ లేవు. ఈ జీవితంలోనే ఏమన్నా ఉంటే యూరప్లో, మీరు యూరప్ కన్నా కొరింథీ సంఘం కానీ మిగిలిన ప్రాంతాల్లో కానీ అక్కడున్న ఫిలాసఫీ ఏంటో మనకు తెలుసు. రేపు చనిపోదాం కనుక ఈరోజు తిందాం, తాగుదాం, తిరుగుదాం, ఉండగా లైఫ్ని ఏం చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. ఈ ఫిలాసఫీ దశలోనిక సంఘాన్ని తాకిందట. ఉండగా ఎంజాయ్ చేయండి లైఫ్ని, ఉండగా తిరగండి, తినండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఈరోజు చచ్చిపోతే మరలా రేపు ఏదో ఉందనుకోకండి, ఆయన వస్తాడనుకోకండి, ఏం లేదు. పౌలు గారికి న్యూస్ ఎలా అందింది? మూడే మూడు రోజులున్న ఆయనకి గుండెల్లో ఉన్న ఆతృత ఏంటో చెప్పనా? ఆయన మనలాగ సబెట్టేసి వెళ్ళిపోడు ఆయన. అప్పుడప్పుడు మనల్ని ప్రశ్నించే ప్రశ్న ఏంటంటే, అరే ఈ రోజు సభ పెట్టేసి మనం వెళ్ళిపోయాం, మరలా ఎప్పుడు వస్తాం, మరలా ఎప్పుడు చూడాలి ఈ సంఘాన్ని, విన్న వాక్యం ఎంతమంది ఫలించారన్న ఆతృత ఈరోజు సేవకులుగా మన గుండెల్లో ఉందా? లేదు. ఇక్కడ మీటింగ్ అయిపోయింది, రేపు ఎక్కడ టైం టేబుల్ చూసుకుంటాం గొడవ లేకుండా. ఇంకా గమ్మత్తు ఏంటో చెప్పనా? ఈరోజు మీటింగ్ డేట్స్ ఇస్తే ఇక్కడ మనకు సరిగ్గా డబ్బులు రాకపోతే నెక్స్ట్ ఇయర్ డేట్లు ఇవ్వం వీళ్ళకి, కాదా చెప్పండి? ఒకవేళ కంఫర్ట్గా మనకి ఏమన్నా అరేంజ్మెంట్లు లేకపోతే, సరైన వసతులు మనం లేకపోతే రాము అని చెప్తాం మనం. పౌలు సెకండ్ మిషనరీలో రెండవ సువార్త ప్రయాణంలో ఆయన ఆతృత ఏంటో చెప్పినా, దశలోనికి చాలా తక్కువ టైంనే మాట్లాడాను, చాలా తక్కువ టైం మాట్లాడాను, చాలా తక్కువ టైం మాట్లాడిన వాళ్ళతో వాక్యాన్ని అర్ధాంతరంగా ఆపేసి వచ్చేసాను. ఏథెన్స్లో ఉన్నాను, ఏరియాలో సంచరిస్తున్నాను, అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. అదండి సేవకుడికి ఉండాల్సింది, వాక్యం చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. అక్కడ ఉన్న వారిని మనం అడగాలి, బ్రదర్ సంఘం ఎలా ఉంది అని. భోజనం చేస్తున్నారా, కొత్త బట్టలు కొనుక్కొని ఇవి అడుగుతాం మనం. మీరు కనివినర్స్తో కానీ సేవకులైన వారిని అడుగుతున్నాను, ప్రత్యక్షంగా పరోక్షంగా. మనం మాట్లాడవలసిన విశ్వాసులుగా మీరు ఏదన్నా సంఘానికి బోధించినప్పుడు ఇత్తబడిన వాక్యానికి తగిన ప్రతిఫలం వచ్చిందో లేదో వెనక ఎంక్వైరీ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మందే. పౌలు గారు రెండో మిషనరీ ఎందుకు చేస్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి, ఇలా బోధించుకుంటూ వెళ్ళిపోయిన ఆయన మరలా ఎలా ఉందో చూడడానికి వస్తాడట. ఎంక్వైరీ స్టార్ట్ చేసాడు. ఆయనకు ఒక ప్రియ కుమారుడు ఉన్నాడు, చావంటే చావుకు రెడీ అంటాడు, నిద్ర లేదంటే పర్లేదు సార్ అంటాడు. ఈరోజు సువార్త నడి సముద్రం మీద వెళ్ళిపోవాలంటే ఓకే సార్ అంటాడు ఆయన. నాయన రేపు కొట్టచ్చు, సిరసల్లో వేసేచ్చు, ఏమన్నా అయిపోవచ్చు, డోంట్ వరీ మై ఫాదర్, నేను రెడీ అంటాడు ఆయన. తిమోతి, నేను వెళతా. ఉపద్రవాలు ఉన్నాయి అక్కడ పరిస్థితులు దశలోనిక సంఘంలో, పర్లేదు సార్ నేను వెళతా, ఎంక్వైరీ చేసి వస్తా, పొజిషన్ ఎలా ఉందో నేను చూస్తా. అలా వెళ్ళాడు. పంపిస్తే ఎవరు? తిమోతి గారు. అది మూడో అధ్యాయం. చూడండి ఒకసారి మూడో అధ్యాయం రెండో వచనం, మొదటి వచనం చూద్దాం, ఇంకా బాగా అర్థమవుద్ది. కాబట్టి ఇక సహింపజాలకు, ఒంటిగా నేను ఉండిపోవడమే మంచిది. ఎందుకంటే ఇప్పుడు నాకు పరిచర్య చేసేవాడు అంత అత్యవసరం ఏమీ లేదు, కానీ నేను ఒంటరిగా అయినా ఉండిపోతా.
ఇక్కడ నేను సువార్త చేస్తా ఒంటరిగా చేసినా పర్లేదు, నాకు సపోర్టింగ్ ఏమీ అవసరం లేదు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఏంటంటే, ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడుకున్నట్లు మిమ్మును స్థిరపరచుటకు మీ విశ్వాసం విషయం మిమ్మల్ని హెచ్చరించుటకు మన సహోదరును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిసారకుడైన తిమోతిని పంపితిమి. ఏం చేశారట? తిమోతిని పంపించాడట. నా పొజిషన్ ఎలా ఉన్నది అనవసరం. దేవుడి చిత్తమైతే బతుకుంటా, దేవుని చిత్తం కాకపోతే చెప్పండి పోతా. విశ్వాస జీవితంలో ఒక పెద్ద అన్న మాటని చెప్పినా, బతుకుంటా ఆయనకి సాక్షిగా ఉంటా, చనిపోతే అతసాక్షిగా వెళ్ళిపోతా అన్నాడు. అంతే, అది కదా మనకు ఉండాల్సింది. బతికితే ఆయనకి సాక్షిని, వెళ్ళిపోతే అతసాక్షిని. పౌలు గుండెల్లో ఉన్నది అదే. నాకేమైనా పర్లా, నేను ఒంటరి కన్నా ఎథెన్స్లో తిరుగుతా, ఏం పర్లేదు. తిమోతిని మాత్రం పంపిస్తున్నా. తిమోతి వెళ్ళాడు. తిమోతి గారు వెళ్ళిన తర్వాత స్థిరపరుస్తున్నప్పుడు ఆయనకి ఎంక్వైరీలో కొన్ని విషయాలు చెప్పారు. సార్, అక్కడ రాకడు కూర్చుకొని డౌట్స్ ఉన్నాయి సార్. రెండు, మీ టెస్టమనీ మీద కూడా వాళ్ళు బురద జల్లేశారు. అక్కడ రెండు క్వశ్చన్స్ దశలోనిక సంఘంలో తిరుగుతున్నాయి. ఒకటి, యేసుక్రీస్తు రాకడా? రెండు, మీ నమ్మకత్వాన్ని మీద కొట్టేశారు. ఈ రెండింటికి మీరు ఆన్సర్ చేయాలని ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో దానికి ఆన్సర్ చేస్తూ రాసిన పత్రికే చెప్పండి, దశలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక. ఆ మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో వారు ఎలా నిలబడ్డాడో మనకు చెబుతున్నాడు. రెండో అధ్యాయంలో తన మీదకు వచ్చిన ఏవైతే అపవాదులు ఉన్నాయో వాటికి ఆన్సర్ చేస్తున్నాడు ఎవరు? పౌలు గారు. అది రెండో అధ్యాయం. ఇప్పుడు చదువుతాం ఏమొచ్చాయంట ఆయన మీదకి. సహోదరులారా, మీ ప్రయాసము వ్యర్థము కాలేదని. చదవండి. ఆకలేస్తుందా? ఆకలేస్తుందా? మీకు విషయం చెప్పిన ఆకలేసిన వదలను నేను. రెండో అధ్యాయం అవ్వాల్సిందే, ఎందుకంటే నాయనకి ఇంకా చెప్పే సహోదరులు ఉన్నారు. అవసరమైతే ఈరోజు ఏం చేద్దాం మనం చెప్పండి. ఉపవాసంతోనూ ప్రార్థనతోనూ జాగ్రత్తగా విందాం. ఒకరోజు సెమినార్కి ఎంత బాగా మీరు వచ్చారే. అది 5 రోజుల సెమినార్ అయితే నేను చెప్తున్నాను, మొత్తం పత్రికలు అందని చెప్పేసి పంపించేద్దాం గొడవ లేకుండా. రెండో అధ్యాయం జాగ్రత్తగా విందాం. సహోదరులారా, మీ యుద్ధ మాకు ప్రవేశము వ్యర్థము కాలేదని. మీ యుద్ధకు వచ్చిన మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ, మీరు ఎరిగినట్టే మేము పిలిప్పులో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. మీ దగ్గరికి మేము ఎలా వచ్చాం? లగ్జరీగా వచ్చామా? లేకపోతే అక్కడ పరిస్థితులు బాగున్నాయి, నెక్స్ట్ ఇక్కడేం పెడతారని ఈ పరిస్థితులు చూడడానికి వచ్చామా? పిలిప్పులో మేము సువార్త చేసినప్పుడు శ్రమపడి అవమానం పొంది పోరాటంతో లైఫ్ని రిస్క్లో పెట్టి మీ దగ్గరికి సువార్త చేయడానికి 3 వారాలు మీతో నేను మాట్లాడాను. మీ దగ్గర నేను ఎలాంటి పొజిషన్లో సువార్తకు వచ్చాను? కంఫర్ట్ జోన్లో నేను రాలేదు. నా లైఫ్ అయిపోద్ది అన్న టైంలో మీ దగ్గరికి వచ్చాను. నేను ఎక్కడికి పోయినా నాకు వ్యతిరేకత ఇదే. ఆ యూదుల వల్ల నాకు ఇప్పుడు వ్యతిరేకతే. నన్ను వాక్యాన్ని చెప్పనివ్వరు, నన్ను అడ్డగిస్తారు అని మాట్లాడుతూ పోరాటంతో ధైర్యము తెచ్చుకున్నామని మీకు తెలుసు. పోనీ నేను చెబుతున్నాను కదండి, అది నిజమైపోదు. నేను చెబుతున్నది అవునో కాదో మీరు ఒకసారి చెక్ చేయండి అన్నట్టు ఆలోచించండి. ఏ కాదా నేను చెప్పేది అబద్ధమా అని అడుగుతున్నాడు. ఏలయనగా, మా బోధ కపటమైనది కాదు అన్నట్టు. మా బోధ అపవిత్రమైనది కాదు. మా బోధ మోసయుక్తమైనది కాదు. ఎందుకు ఈ పదాలు చెప్పుకుంటున్నాడు ఆయన? మొదటి అధ్యాయంలో ఎంత బాగా పొగిడిన ఆయన రెండో అధ్యాయంకి వచ్చేసరికి ఆయన గురించి ఎందుకు చెప్పుకుంటున్నాడు? ఆయన గురించి ఏమేం చెప్పకూడదు అన్నీ చెప్పారు. మీరు ఏ ఊరన్నా వెళ్ళండి, చక్కగా పేదరికంలో ఉన్న గుట్టుగా సత్యానికి నీతికి తగినట్టుగా ఎవరైనా పెద్ద అయినా సేవ చేస్తుంటే ఆయనకు వ్యతిరేకంగా వెంటనే కొత్త సంఘం వచ్చేది గొడవ లేకుండా. మీరు సాతాను వీడు ఎత్తుగడ చూడండి. మీరు ఎక్కడ ఎక్కడైనా మీరు చూడండి, నిజాయితీగా సంఘం నడిపిస్తున్న దగ్గర వ్యతిరేకంగా వెంటనే పుట్టగడుగుల్లా పుట్టుకొచ్చేస్తే ఎందుకు? వాడు జరగనివ్వడు, వాడు జరగనివ్వడు, వాడికి ఇష్టం ఉండదు. ఎందుకంటే దుష్టుడికి సువార్త జరగడం ఇష్టం లేదు, జరగనివ్వడు. వాడు ఏం చేస్తున్నాడు చూడండి, పౌలు గారి యొక్క పరిచర్ని దెబ్బతీయడానికి మా బోధ కపటమైందని చెబుతున్నారా? బోధ ఏంటట?
కపటమైనది, ఆయన బోధ కపటమైనది, అపవిత్రమైనది, మోసం మోసం చేసే వ్యక్తి అయినా సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుడు మమ్మల్ని ఎంచితే మీకేం చెప్తున్నారు? వచ్చి ఏం చెప్తున్నారట? మోసం చేసే సువార్త చేస్తున్నామని చెప్తున్నారు. మేము మనుషుల్ని సంతోషపెట్టేవారం కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టేవారమై బోధించుచున్నాము. మీరు నమ్మినా నమ్మకపోయినా మనుషుల మెప్పు మాకు వద్దు, కానీ మా హృదయంలో ఉన్న ఆతృత ఏంటో దేవునికి తెలుసు. మానవ హృదయాలు ఎరిగిన దేవునికి తెలుసు నేను ఏ ఉద్దేశంతో బోధ చేశానో ఆయనకి తెలుసు అన్నాడు పెద్ద ఆయన పౌలు గారు. నేను ఎవరిని మోసం చేయలా, ఎవరిని కపటమైన మాటలు నేను చెప్పలా, ఎవరికి ఎలాంటి అపవిత్రమైన సంగతులు నేను బోధించలా. సువార్తకులు యోగ్యులమని పరిగెడుతున్న నన్ను పడగొట్టి నిలబెట్టి నా కంటి పొరలు ఓడగొట్టి సువార్తకుడిగా మార్చాడు ఆయన. ఎవరు? దేవుడు. ఆయన నేను సంతోషపెట్టాలి, మనుషులను సంతోషపెట్టే బోధ నేను చేయను. మీరు చూడండి, రాజీ పడిపోయే బోధలు లేవో చెప్పండి. రాజీ పడిపోయే బోధలు లేవు. అక్కడ ఎలా ఉంటుంది చెప్పండి? రాజీ పడిపోయే బోధ మీకు శ్రమలు ఉండవు, ఇబ్బందులు అంత ఎంజాయ్ 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 చేయండి. గొడవ లేదు మీకు, మీరు అంత ప్రాస్పరిటీ కదా, గొడవ లేకుండా సమృద్ధిగా బతికేయండి, అంత చక్కగా బతికేయండి. మనుషులకి ఏం కావాలి చెప్పినా మీకు ఏం కాదంటే బాగుంటుంది వినడానికి. మరి ఈరోజు రేపు మీరు చచ్చిపోతారా ప్రభు కొరకు అంటే ఎవడొస్తాడు చెప్పండి? ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా హతసాక్షులు అవ్వాల్సిందేరా? ఏదో ఒక రోజు మీ జీవితంలో ఈ ప్రభువు నమ్ముకున్నారా? నిజం చెప్తున్నాను మీకు, మర్మం చెప్తున్నాను మీకు, మీకు జీవితంలో సుఖం అనేది దొరకదురా అని బోధ చేస్తే వచ్చే విశ్వాసులు ఎంతమంది? అయినా అవన్నీ నాకు తెలిసిన మనుషుల మెప్పు కొరకు నేను సువార్త చేయలేదు. నా దేవునికి తెలుసు, నా దేవుణ్ణి నేను మెప్పించాలని, ఆ దేవుణ్ణే సంతోష పెట్టాలని బోధిస్తున్నాం. బోధకులైన వారు ఈ రెండవ అధ్యాయం మళ్ళీ 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 అనేక మార్లు ఈ రెండవ అధ్యాయం చదువుకోవాలండి. ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ నేను చెప్తున్నాను, మన లైఫ్లో ఎప్పుడు సవాల్ చేస్తుంది ఈ రెండవ అధ్యాయం. బోధకుడు గుండెల్లో ఉండాల్సింది ఏంటో చెప్పినా, నా దేవుడు ఈరోజు ఇలా ఎదురుగా కూర్చుంటే నన్ను మాట్లాడే మాట తీరు ఎలా ఉంటుందో నేను చెక్ చేసుకోవాలి, ఆయనకు నచ్చుతుందా నచ్చుదా అని. కానీ మన ధైర్యం ఏంటి చెప్పినా ఆయన ఎదురుగా లేడు కనుక అనుకుంటాం మనం, తింగరోలం మనం. తెలియని విషయం ఏంటి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో వాళ్ళ మధ్యలో ఉన్నారు అయ్యా ఎవరు? మన దేవుడు. ఆయన నలుగురు ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే ఉన్నా అక్కడ ఉంటాడు ఆయన. ఎంతమంది కూడుకుంటా ఉంటాడు ఆయన, ఉన్నాడు ఆయన, ఉన్నాడు ఆయన. ఆయన ఉన్నాడు కనుక ఆయన సంతోష పెట్టాలి. ఎక్కడ ఉన్నాడు లెజరర్గా ఆయన కూర్చున్నాడు, విన్నాడు, వింటున్నాడు ఆయన, వింటున్న ఆయన అని అబ్జర్వ్ చేస్తాడు ఆయన. ఆయన పులకించిపోవాలి నా బాధ. మీరు పులకిస్తే ఏంటి, పులకించకపోతే ఏంటి, మీరు చక్కగా వింటే ఏంటి, వినకపోతే ఏంటి, ముందు ఆయన వింటాడు. ఆయన నా సేవను నా బోధను వడకడతాడు ఆయన అని అంటున్నాడు ఎవరు? పౌలు గారు అని ఇప్పుడు అంటున్నాడు. చూడండి కొన్ని పదాలు మీకు తెలుసు, నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎలా బతికానో. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టి వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. దీనికి దేవుడే సాక్షి. ఏమంటున్నాడు చూడండి, ఏంటట అపదం చదవం మరలా. మీరు ఎరిగి ఉన్నట్లు మీరు ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఏమేమన్నారట ఆయన్ని? ఆయనకట ధనాపేక్ష అంటే ఇష్టమట. పౌలు గారు ధనాపేక్ష కలిగిన వాడండి, ఆయనకి డబ్బులు పిచ్చండి. అందుకేనంటే దశలోనికి వచ్చాడు, బెరియాకి వెళ్ళాడు, ఎథెన్స్కి వెళ్ళాడు, మాసిదోనియాకి వెళ్ళాడు, ఆయా సంఘాలకు వెళ్ళాడు, ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాలో. ఆయన ఎందుకు తిరుగుతున్నాడంటే చెప్పండి, డబ్బులు పోగేసుకోవడానికి తిరుగుతున్నాడు అన్నారండి. ఎవరిని? పౌలు గారు. అన్నీ వదులుకొని సన్హెడ్రిన్ స్థాబలో కౌన్సిల్లో మెంబర్షిప్ ఆయనకు ఉంటుంది వద్దనుకొని అన్ని వదిలేసి వెనుకున్నవన్నీ పెంటని ఆయన వదిలేసుకుని వస్తే అలాంటి ఆయన ఏమంటున్నారు చెప్పండి? డబ్బు పిచ్చి అన్నారట. ఇంకేమన్నారు చెప్పనా? ఇచ్చకప్పు మాటలు నేను మేము ఉపయోగించలేదు. ఇచ్చంటే ఏంటి చెప్పండి? ఇచ్చంటే ఇచ్చానండి అనకూడదు. ఇష్టం, మాకు నచ్చినట్టు మేము మాట్లాడలేదు ఎప్పుడు.
మీరేం మాట్లాడుతున్నారయ్యా అంటే, ఏం మాట్లాడుతున్నారంటే ప్రభు పడితే ఏం చెప్తారు చెప్పండి? నాకు నచ్చింది మాట్లాడడం ప్రభు అంటామా? నాకు నచ్చినట్టు మాట్లాడడం ప్రభు ఎదుటి నిలబడిన మనం అంటున్నాం. మనకు నచ్చింది మాట్లాడకూడదా సువార్తలో? మనకు నచ్చింది మనం మాట్లాడకూడదు. ఇచ్చా, ఇచ్చంటే నాకు ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలను ప్రజల నుండి రాబట్టుకోవడానికి, దానికి అనుకూలముగా నా కోరికలు నెరవేర్చుకోవడానికి, ఇన్కమ్ సోర్స్ పెరగడానికి దాన్ని తిప్పేయకూడదట. ఇచ్చకపు మాటలైనా నేను పలకలేదు, నోటుకొచ్చిందల్లా నేను మాట్లాడలేదు, ఏది పడితే అది మాట్లాడలేదు. ఈరోజు నేను అడుగుతున్నానండి, సోషల్ మీడియాలో గొడవలు చేస్తూ తిరుగుతున్న అనేక మంది సేవకులను నేను నేరుగా అడుగుతున్నాను, మీరు దేని కొరకు మాట్లాడుతున్నారు? అసలు దేని కొరకు మాట్లాడుతున్నారు? అసెంబ్లీలో గొడవలు చేస్తే మనకి ఎందుకండి? ఉల్లిపాయల రేటు తగ్గిపోతే మనకి ఎందుకు చెప్పండి? అది పెరిగితే మనకి ఎందుకు? ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ, పిచ్చి పిచ్చి ఏదో కాంట్రవర్సీ విషయం చెప్పి ఆమెనంటే అది సువార్త అవ్వదో. నచ్చినవన్నీ ఎంచుకుని దానికి అనుకూలమైన రిఫరెన్స్ వెతుక్కొని ఈరోజు నేను సువార్త చేసేసాను గంటన్నర మాట్లాడేశానంటే అవ్వదో. అది నీకు నచ్చింది, దేవునికి నచ్చదు. ఏం మాట్లాడావు ఈరోజు పులిపీటెక్కి? ఏం మాట్లాడావు ఈరోజు నువ్వు? నీకు నచ్చిన మాట్లాడావు, నీకు నచ్చినవన్నీ మాట్లాడుకున్నావు. నువ్వేం మాట్లాడావు అంటే ఏం చెప్తావండి ప్రభుకి మనం? ప్రభు నేను ఎవరికోసం, ఆడి కోసం మాట్లాడను ప్రభు ఈరోజు అని చెప్తే ఊరుకుంటాడు. ఆ సేవకుడు, ఈ సేవకుడు, ఈ సేవకుడు, ఆ సేవకుడు, అది ఇది, ఆ సంఘం ఎలా ఉంది, ఈ సంఘం ఎలా, ఇవన్నీ వద్దు. ఇది సువార్త కాదు. మనకు నచ్చింది మాట్లాడడానికి దేవుడు మనల్ని నమ్మి ఏదికలు మనల్ని ఎక్కించలేదు. ఆయన గుండెల్లో ఉన్నది మనం వినిపించడానికి ఆయనకి బోరగా మనం ఉండాలి. అందుకే మనల్ని నిలబెట్టుకున్నట్టు నచ్చిందల్లా మాట్లాడడానికి కాదు. ఖండించమన్నాడు కాదని లేదు, బుద్ధి చెప్పమన్నాడు కాదని లేదు, సరిగ్గా లేకపోతే వక్ర మార్గానికి తిరిగితే ఇదిగో విషయం ఇది అని వాక్యంతో కడగమన్నట్టు. కానీ మనం ఏం చేస్తాం? ఖండించం, నిందిస్తాం. నిందనకి ఖండనకి తేడా తెలియని బోధకు ప్రపంచం తెలుసా మీకు? నిందించడానికి ఖండించడానికి తేడా తెలీదు. నిందించడం వేరు, ఖండించడం వేరు. ఖండించండి. పౌలు గారు అంటున్నారు, ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షనైనను కప్పిపెట్టు వ్యాసమునైనను ఎన్నడూ వినియోగించుకోలేదు. అంటే ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, నేనట డబ్బులంటే ఇష్టమని నా మీద నేరం మోపారు కదా, డబ్బులంటే నాకు పిచ్చి అని నేరం మోపారు కదా, డబ్బుల కొరకే బ్రతుకుతున్నానని నా మీద నేరం మోపారు కదా, ఆ నేరం నేను నా మీద ఎలా మోపుతున్నారంటే వ్యాసం ధరించుకుని వచ్చాడట. ఎవరు? పౌలు గారట. వ్యాసము ధరించుకుని వచ్చాడట. నా బోధ, ఆయన అంటున్నాడు, నా బోధ పవిత్రమైనది, నా బోధ కపటం కానిది, నా బోధ ఇచ్చకపు మనుషులకు నచ్చే మాటలు కానిది, నాకు నచ్చే మాటలు చెప్పనిది. నా మాట ధనాపేక్షకు సంబంధించింది కాదు. చాలామంది మీరు చూడండి, ధనాపేక్ష కోసం వాళ్ళు ఎలా ఉంటారు? డబ్బులేవని డబ్బులేవని అని అడగరు. మీరు కావాలంటే చూడండి, మీరు నాకు ఏం అవసరం ఉందని డబ్బులేవండి అని ఎవరైనా అడుగుతారా? ఎవరు అడగరు. డబ్బు అంటే ఇష్టం లేనట్టు మాట్లాడతాం, డబ్బు అంటే దానికి మనకి సంబంధం లేదని మాట్లాడుతాం. ఇదేంటి చెప్పిన వ్యాసం? ఒక ఆయన అనేవాడు ఆ డబ్బుని తెచ్చి నరికేయండి, నరికేయండి అంటే నరికేసేది డబ్బుని కాదు, మనల్ని నరికేసేవారు తర్వాత అర్థమైంది. డబ్బుని తెచ్చి నరికేయండి, డబ్బుని తెచ్చి మేము నరికేసాం, మీరు ఏం చేస్తున్నారు? పోగేస్తున్నారు. ఎక్కడా? వెనకాల. పైగా ఏంటో చెప్పినా వాళ్ళకి గుండెల్లో డబ్బు అంటే ఇష్టం, దానికి పైకి కనబడినవారు డబ్బు అంటే ఇష్టం లేనట్టు ఏం చేస్తారు? మాట్లాడతారట. ఈసారి చెక్ చేయండి బోధకులు, ఆయన వాష్రూమ్కి వెళ్ళినప్పుడు లోపల ఒక 2000 కాయిత వదిలేయండి కావాలని. ఏం చేస్తాడు చూడండి, వదిలేయండి. లేదా ఆయన తీసుకున్న రూమ్ ఏదైతే ఉందో అక్కడ 5000 కట్ట పడేయండి, లేదా 10000 కట్ట పడేయండి. ఏం చేస్తాడు చూడండి, గొడవ వదిలిపోద్దు పోతా పోయిన 10000 కానీ, మళ్ళీ ఎప్పుడు మోసపోరు. ఇంకా చెక్ చేయండి, పైకి మాత్రం బిల్డప్పించుకుని యాసం వేసుకుని ఏ ఇష్టం లేదని, కావాల్సిన సరుకులు మాత్రం ఏం చేస్తామండి? పోగేసుకుంటాం. పౌలు గారిని అన్నారట, ఆయన పైకి అలా చెప్తాడు కానీ లోపల మాత్రం ఆయనకి డబ్బు అంటే బాగా ఇష్టం, ఇష్టం అన్నారట. కానీ పౌలు సవాల్ చేసే మాట ఏమన్నాడు చెప్పనా? ఇన్ని చెబుతున్నాను, ఇన్ని చెబుతున్నాను కదా, మీరు నమ్మండి నమ్మకపోండి దేవుడే సాక్షి అన్నాడు. దమ్మున్న మాట అండి అది, దేవుడే సాక్షి. మిమ్మల్ని నమ్మించవచ్చు, మీ ముందు నేను యాసం వేసి తిరగచ్చు, కానీ నేను ఎవరి కొరకు మాట్లాడుతున్నానో ఆ దేవుడి పైన ఉన్నాడు, ఆ దేవుడే నాకు సాక్షి, ఆయన సాక్షి నాకు.
ఆయన సాక్షిగా ఉన్నాడు. అందుకే మరి మేము క్రీస్తు యొక్క అపోస్తులై ఉన్నందున అధికారము చేయటకు సమర్థులై ఉన్నను. మీ వలన కానీ ఇతర వలన కానీ మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరుకోలేదు. నిజానికి మాకు గౌరవించి మీరు గౌరవించాలి మమ్మల్ని, ఎందుకంటే మేము అపోస్తుల వాదాలు ఉన్నాం. కానీ ఆ గౌరవాన్ని నేను తీసుకోలేదు. మనుషులు నన్ను పొగడాలని నేను అనుకోలేదు. నేను ఎలా ఉన్నాను తెలుసు మీ దగ్గర. అయితే పాలిచ్చే తల్లి బిడ్డను గారాబించినట్లుగా నేను మీ మధ్య సాధువులై ఉంటే మీరు మాకు బహుప్రియులై ఉంటరి గనుక మీయందు విశేష అపేక్ష గలవాడమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా ఇచ్చేయడానికి సిద్ధపడి ఉంటుమి. ఏమంటున్నాడు చూడండి, ఐదవ వచనంలో మీ మధ్య మేము ఎలా ఉన్నాం, పరిచర్య చేయించుకునే వాళ్ళ ఉన్నామా, మీకు మేము పరిచర్య చేసామా. ఒక తల్లి బిడ్డకి ఎలా అయితే పాలిస్తాదో అలా చేసామయ్యా మీ మధ్య సేవ. ఉన్నది 3 రోజులు అవ్వచ్చు, 4 రోజులు అవ్వచ్చు, బిడ్డ తల్లిని చూసుకున్నట్టు చూసుకున్నాను నిన్ను. నిజా ఓకే, 6వ వచనం మేము మరియు అపోస్తులై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులై ఉన్నను. మీ వలనే కానీ ఇతరుల వలనే కానీ మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. మీ మధ్య మేము ఎలా ఉన్నామంటే చెప్పండి, సంయమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను ఆరాధించినట్లు మేము మీ మధ్య సాధువులై ఉంటే, ఎలా ఉన్నాం, చాలా తగ్గించుకొని మీ దగ్గర మేము సువార్త చేస్తాం. ఈరోజు సేవకుల దగ్గర ఎలా ఉంటా చెప్పనా, మాట వింటలేదురా మీరు అంటారు, మాట వింటలేదని అధికారం సలాయిస్తూ విధేయత లేదా మీకు అని విశ్వాసులను భయపెట్టి పబ్బం గడిపేసే సేవకులు లేరా చెప్పండి, లేరు. ఎంతమంది సేవకులు లేరు, మాట వినరని గద్దించేసి దోషులు చేసుకుని సంవత్సరాలు విశ్వాసుని మగ్గిపోయేలా వాడుకునే సేవకులు లేరా. ఈరోజు సేవా విధానం ఎలా ఉందో చూడండి. ఆ రోజు పౌలు గారు ఎలా చేశారంటే, పేరెంట్స్ ఎలా అయితే చూస్తారో అలా చూసాడట, ఒక తల్లిలా చూసాడట విశ్వాసుల్ని. పేరెంటల్ గాస్పల్ అన్నారు దాన్ని పండితులందరూ, తల్లి చూసినట్టుగా, ఈరోజు విశ్వాసులు అలా చూస్తున్నారా. దాసులు మనకెవరు, విశ్వాసులు. నాకు ఎలా ఉంటుందండి ఈరోజు సేవకులు అనగానే మీరు చూడండి, నేను సేవకుడిని అయితే ఎలా ఉంటుంది, ఎమ్మెల్యే గారు వచ్చినట్టు ఉంటుంది. ఎవరు వస్తే, సేవకులు వస్తే. లేదు చెప్పండి, అర్బన్ సిటీస్లోకి పండి, ఎక్కడికి పోతారో పండి. ఈరోజు సేవ అనగానే సెలబ్రిటీ లైఫ్ అయిపోయింది. ఈరోజు వాళ్ళ బైబిల్ కూడా వాళ్ళు కూడా తెచ్చుకోరు. మీరు కావాలంటే చూడండి, బైబిల్ మోసేవాడు ఒకడు, వాటర్ బాటిల్ మోసేవాడు ఒకడు, చెప్పులు మోసేవాడు ఒకడు, షూ మోసేవాడు ఒకడు, సూటు మోసేవాడు ఒకడు, అయ్యగారు దిగితే డోర్ తీసేవాడు ఒకడు, ఇంకా నువ్వు ఎమ్మెల్యేవా సేవకుడు చెప్పండి. అటు నలుగురు ఇటు నలుగురు సేవకుడు, సేవకుడు అంటే కుదిరింగా రావాలి. నలుగురు దేనికి నేను ఎవడం కొట్టేస్తారు ఇప్పుడు దేనికి, ఇవన్నీ నేను చెప్తాను. మనకి వాక్యం తెలియక ఇలా బుద్ధి లేని పనులన్నీ మనం చేస్తున్నాం. ఎప్పుడు సేవకుడు చెప్పినా అప్పటి వరకు నీ మధ్య సహోదరుడు, ఏదికి ఎక్కితే సువార్తకుడు అంతే. ఇంతకు మించి వేరు చేసిన సేవకులకి విశ్వాసులకి ఉండకూడదు. సహోదరులు మనం అందరం అంతే. పరలోకం పోతే ఈయనెవరండి, రెవరెంట్ గారండి, ఈయనెవరండి, ఇంటర్నేషనల్ స్పీకర్ అండి, ఈయనెవరండి, కొత్తగా కనబడుతున్నాడు, ఈయనండి యంగ్ స్పీకర్ అండి, ఈయన కొత్తగా ఎప్పుడు పరలోకంలో ఏం చెప్తారు చెప్పినా సహోదరులు అంతే. పరలోకంలో ఏం జరుగుతుందో సంఘంలో భూలోకంలో కూడా అదే జరగాలి. ఈరోజు మనం ఏమైనా కలెక్టర్లమా, పోలీస్ ఆఫీసర్లమా, దేనికి మన అధికారం చెలాయించేది. ఒక ఆయన గొడవ లేకుండా ఎలా అంటున్నాడండి, ఏమని తెలుసా, గాడిదల్లా రెండు అంటున్నాడు. ఎవరిని, సంఘాన్ని. వాళ్ళ గాడిదలు అయితే నువ్వెవరు, పెద్దగాడిదివా నువ్వు, నువ్వెవరు సేవకుడా. ఈ 2వ అధ్యాయం మనం సవాల్ చేస్తుంది, నేను ఎలా ఉన్నాను మీ దగ్గర, మీ వలన గౌరవం పొందాల్సిన నేను మిమ్మల్ని గౌరవించాను, నేను మిమ్మల్ని సాకాను,
ఎంతగా సాకనంటే మీరు మాకు బహు ప్రియులై ఉంటారు గనక మీ యందు విశేష ఆపేక్ష కలవారనే దేవుని సువార్తను మాత్రమే కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడ్డాం. ఎస్, ధైర్యంగా చెప్తాను, మా ప్రాణాలు పోతాయన్న టైంలో మీకు వచ్చి సువార్త చేశాను. అవునా కదా? మీ దశలోనికలు ఉన్న ప్రాంతం మీకు తెలుసు. రిస్క్లో పెట్టి సువార్త చేశాను మీకు. నన్ను ఏమన్నా చేసేయచ్చు. ఆ రోజు అర్జెంటుగా మీ దగ్గర నుంచి కదా రాత్రి నన్ను పంపించేశారు. నేను వస్తానన్నానా, నేను వెళ్ళిపోతానన్నానా, మీరే నా యొక్క బాగును కోరి పంపించేశారు. ప్రాణం కూడా ఇచ్చేసేంత సువార్త మీద మమకారం నాకుంది. అవును సహోదరులారా, మా ప్రయాసము కష్టము మీకు జ్ఞాపకం ఉన్నది. ఆ పదం చూడండి, అంతా చెప్పేమంటున్నాడు. నేను చెప్పేది ఏమన్నా సోదా, ఇది మీకు తెలీదా? మీకు తెలుసు, మీకు జ్ఞాపకం ఉన్నది. మీకు తెలుసు, మీకు జ్ఞాపకం ఉన్నది. ఈ పదాలు ఏంటి? మీకు తెలుసు, మీ కళ్ళతో మీరు చూశారు. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయచ్చు దేవుని సువార్త ప్రకటించాం. ఇవ్వటినాడు చూడండి, మేము ఎవరికి భారంగా ఉండకూడదని, ఎవరికి మా వలన బడ్డెన్ను పెరగకూడదని మేము ఏం చేసాం? రాత్రులు పగళ్ళు కష్టపడ్డాం, జీవం చేసాం, మీకు సువార్త ప్రకటించాం. మా పని, మా పొట్ట మేము పోషించుకుంటూ, మా పొట్టను మేము నడిపించుకుంటూ మీకు ఏం చేసాం? సువార్తన చేసాం. ఇది మీకు తెలీదా? నేను చెప్తున్నా అండి, ఈరోజు మీరు ఏం చేస్తున్నారయ్యా అంటే ఫుల్ టైం మినిస్ట్రీ అనంట. మరి ఏం చేయాలంటే ఏం చేయడైనా, ఏం చేయడట. మరి ఫుల్ టైం మినిస్ట్రీని విమర్శించట్లేదు, దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. కానీ ఫుల్ టైం మినిస్ట్రీలో మనం మర్చిపోకూడదు ఏంటంటే మన పొట్టను మనమే పోషించుకోవాలి. ఏదో ఒక పని చేయాలి. పౌలంతడు వాడే, ఆయన ఏదో ఒక పని చేసిన ఆయనే కష్టపడి సువార్త చేస్తే రాత్రి పగలు. ఏంటి సార్, మీరు నైట్ డ్యూటీలు ఎక్కువ చేస్తున్నారంటే ఆయన చెబుతాడట. ఏంటి చెప్పండి, ఏం చేయండి, ఎందుకు? ఏరియాలో గాస్పల్ చెప్పాలంటే నిజానికి సువార్త ఎలా ఉండాలి చెప్పనా? టెంట్ వేసుకుని వెళ్ళిపోవాలి ఆ ఊరు, అక్కడే 4 రోజులు ఉండాలి. అక్కడే ఏదో కూలి పనికి, ఈరోజంతా పగలంతా పొలం పనికి వెళ్ళి సాయంత్రం సభ పెట్టాలి. ఎడతారు ఎవడైనా? అలా ఎట్టం మనం. ఏం చేస్తాం మనం? మళ్ళీ అలుగుతాం మనం. సికినే లేదని వెళ్ళిపోయిన సేవకులు ఉన్నారు తెలుసా? ఏసీ లేదని వెళ్ళిపోయే సేవకులు ఉన్నారు తెలుసా? హోటల్ రూములు బాగాలేదని వెళ్ళిపోయిన సేవకులు ఉన్నారు తెలుసా? డబ్బులు తక్కువ ఇచ్చారని నెక్స్ట్ ఇయర్ ముఖం కూడా చూడని సేవకులు ఉన్నారు తెలుసా? ఉన్నారో మన రాజమండ్రిలో ఉన్నారు. 25 ఏళ్ళు కృతజ్ఞత కూడికేవలేదని మరలారానని చెప్పిన సేవకులు ఉన్నారు తెలుసా? 25 ఏళ్ళు ఏమి ఎరగదీస్తావయ్య అంటే ఏమి ఎరగదీయడు. ఆయనకి మళ్ళీ సరిగ్గా పనిచేయాలి. ఏంటది ఏసీ సెమట ఎక్కకూడదు, వాటర్ బాటిల్ మీరు తాగేది ఇవ్వకూడదు. మరి ఏది ఇవ్వాలి? మనకు 2 ఏళ్ళు నాశనం అయిపోవాలి. ఆ 2 వేలు బాటిల్ తెస్తే అప్పుడు జరుగుతుంది. పౌలు గారు సేవాలు చేశారంటే రాత్రి పగళ్ళు కష్టపడి. నేను చెప్తున్నాను, మరలా నేను మొహమాటం లేకుండా చెప్తున్నాను, ఈ తీవ్రతతో ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దమ్మున్న స్టేట్మెంట్లు సేవకులుగా మనం ఇవ్వగలమా? నేను ఏ రోజన మీకు భారంగా ఉన్నానని అనగలమా? సంఘాన్ని చూపించి అలాగనండి. ఎందుకు లేవు, బ్రహ్మాండంగా ఉన్నాం మాకు అంటారు ఎవరు? సేవకులు. సాగరీ జైలుకి చచ్చిపోతున్నా వాళ్ళు గుండెల్లోనే మాట్లాదే పైకి చెప్తే ఏమంటావా అని అనరు. అంతే, నీకు చేసే కన్నా ఏ రాజుగా చేస్తే బెటర్ అనుకుంటారు. కాదే చెప్పండి, సేవకులు అంటే సెలబ్రిటీలు కాదు, సేవకులు అంటే ప్రభువుకి సంఘానికి చెప్పండి పరిచారకులు. పరిచర్య అంటే ఏంటి చెప్పండి? పరిచర్య అంటే మనం పరిచర్య చేయించుకోవడం కాదు. మరి మనం పరిచర్య చేయడం, మనం పరిచారకులుగా ఉండాలి. ఇంటి ఈరోజు ఈయన ఇలా ఉన్నాడండి, మరి ఇంత ఇలాగా టిప్ టాప్గా సూట్ వేసుకుని మరి రైమండ్ సూట్ వేసుకొచ్చాడు. అక్కడ డ్రైనేజ్ ఆగిపోయిందండి, వాటర్ ఎట్లేదు, సెమినార్లో తీస్తాడంటే తీస్తాడు ఆయన. అయ్యారా సార్ మీరు అలా కూర్చోండి, మేము తీస్తాం. ఏంటది వాటర్? భక్త సింగ్ సహవాసాలకు కానీ, ఎబ్రోన్ సహవాసాలు, ఆది సహవాసాలు చూడండి, మిషనరీ సహవాసాలు, వాళ్ళు తిన్న ప్లేటు వాళ్ళే కడుక్కుంటారు, వాళ్ళే బాత్రూములు కడుగుతారు. బైబుల్లో బోధిస్తున్న గురువులక్కడ వాళ్ళే వచ్చిన వారికి అందరికీ వసతులు సిద్ధం చేస్తారు. మనకేమైంది అయ్యా? చచ్చామా? సేవ చేస్తున్నావా? సుఖపడుతున్నావా? ఏం చేస్తున్నాం మనం? మళ్ళీ ఇందులో పోటీలు, రాజకీయాలు, ఇందులో రంగులు, అంగులు, ఏం చేస్తున్నాం సేవ? ఈ 2 అధ్యాయాలను చంపేసేలా ఉందని ప్రతి సేవకుడు చదువుకోవాలి. ఇలాంటి స్టేట్మెంట్ నేను ఇవ్వాలి. చచ్చిపోయే లోపల నా సంఘం ఎదుటి నిలబడి నేను ఏ రోజైనా మీకు భారంగా ఉన్నాను నేను అనాలి. రూపాయి తీసుకున్నాను మీ దగ్గర అనాలి. మీ దగ్గర ఏదైనా నేను కష్టపడి, నేను మిమ్మల్ని కష్టపెట్టి ఏదైనా తీసుకున్నాను అనాలి. ఆ ధైర్యపు మాట నా గుండెల్లో రావాలని సేవకుడికి ఉండాలి.
ఇంకా చెప్తున్నాడు ఆయన, ముగించుకుందాం. మీ విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతుమో దానికి మీరు సాక్షులు. మరలా చెప్తున్నాను, దేవుడు సాక్షి. నేను ఎలా బతికానో మీకు తెలుసు అంటున్నాడు. నేను ఉన్నది తక్కువ టైం అవ్వచ్చు, మీ దగ్గరనే ఉండొచ్చు. నా భక్తి ఏంటో మీరు కళ్ళతో చూశారు, నా నీతి ఏంటో కళ్ళతో చూశారు, నేను ఎంత నిందారహితముగా ఉన్నానో మీరు చూశారు. కానీ ఇలాంటి వ్యక్తినైనా నా మీద నా బృందం మీద మీరు ఏం చేస్తున్నారో నిందలేస్తున్నారు. దీనికి నేను ఆన్సర్ చేస్తున్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడే సాక్షి. దేవుణ్ణి సాక్షి కాబట్టి ధైర్యముగా మాట్లాడే సేవకులు ఉన్నారా చెప్పండి. దేవుడు ఎదురులేడు కాబట్టి ధైర్యంగా అనేస్తాం. ఏమని ఏమని అంటాం చెప్పండి, ఏదైనా అంటాం, నోటుకొచ్చిందల్లా అంటాం. కానీ మర్చిపోకూడదు దేవుడిని చెప్పిన 2వ అధ్యాయంలో చెబుతాడు, చెబుతూ తన రాజ్యమునకు మహిమనకు మిమ్మల్ని పిలుచుతున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వలన మేము మీలో ప్రతి వారిని హెచ్చరించితమే. ఇంతకు మించి మేము ఏమైనా చేసామా? మిమ్మల్ని హెచ్చరించే ఒకే ఒక విషయంలో, డబ్బులు తేలేదని కాదు, మా మాట ఇంటలేదని కాదు, మిమ్మల్ని హెచ్చరించింది ఒకే ఒక్కటే, దేవునికి తగినట్టుగా మీరు నడుచుకుంటాను. ఇంతకు మించి మేము ఏమన్నా కమాండింగ్ మీకు ఇచ్చామా? ఇవ్వలేదు. ఇంత చెప్పుకొచ్చి ఆయన ఏమన్నాడు తెలుసా? 19వ వచనంలో మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన మన ఎదుట, ఆయన ఎదుట మీరే కదా నాకు మహిమ అన్నట్టు. నేను ఇన్ని చెబుతున్నానే, ఇన్ని మాట్లాడుతున్నానే, ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట నేను నిలబడాలి. నేను చెబుతున్నాను, సేవలో క్వాలిటీ ఎప్పుడు వస్తుందంటే సేవకుడు గుండెల్లో ఏముండాలి? రాకడ రాబోతుందని ఉండాలి. మినిస్ట్రీ క్వాలిటీ ఎప్పుడు ఉంటుందంటే అదిగో ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట నేను నిలబడాలని గుండెల్లో భయం ఆశ నిరీక్షణ ఉండాలి. మొదటి అధ్యాయం అంతా చెప్పి మీరు ఇంత బాగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన వస్తాడని మీకు తెలుసు. మొదటి అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు. 2వ అధ్యాయంలో నేను ఇంత ఖచ్చితంగా బ్రతకడానికి కారణం ఏంటంటే ఆయన రాబోతున్నాడని నాకు తెలుసు అన్నట్టు. 2 ఆన్సర్లు చేస్తున్నాడు చూడండి. 1, మీకు రాకడ మీద డౌట్ ఉంది. 2, మా సేవ మీద డౌట్ ఉంది. ఈ 2 మీరు అర్థం చేసుకోండి. మీరు బాగా ఉండడానికి కారణం ఆయన వస్తాడని, నేను బాగా సేవ చేయడానికి కారణం చెప్పండి ఆయన వస్తాడని. నిజానికి దేవుని కొరకు నిజాయితీగా బ్రతుకుతున్న వాడికి 2వ రాకడ చెప్తున్నాను, అది భయంకరమైన దినం కదా, అది సెలబ్రేషన్ డే, సంతోషకరమైన రోజు. 2వ రాకడ ఏంటి అని ఒక్క మాట మీరు అడిగితే కష్టాలకి సుఖాలకి కన్నీళ్ళకి అన్నిటికీ ఫుల్ స్టాప్ ఒకే ఒక్క రోజు. ఏ రోజు అది? యేసుక్రీస్తు 2వ రాక. ఆ రోజు చూసుకుందాం అనాలంటే ఎవరైనా ఏమనంటే ఆ రోజు చూసుకుందాం అనాలి. మీ బాధలు మీ ఇబ్బందులు మీ కన్నీళ్ళు మీ సంతోషాలు మీ ఆనందాలు ఏదైనా దేనికైనా ఒకే ఒక్క ఫుల్ స్టాప్ ఏంటంటే యేసుక్రీస్తు రాక మరణాత. ఆ రోజు విశ్వాసకి సెలబ్రేషన్ డే. అవిశ్వాసపు మోసపూరితమైన భక్తిని కొనసాగించే వాడికి ఆ రోజు చెప్పండి సెలబ్రేషన్ డే కాదు అది. మరి నాశనం, డిస్ట్రాయిడ్ అయిపోయే డే ఆ రోజు, నాశనం అయిపోయే రోజు. పౌలు ధైర్యం ఏంటంటే చంపేస్తే చంపేస్తారని ఎందుకు ధైర్యంగా ఉన్నాడంటే చంపేస్తే చంపేనియండి, ఆయన రావడానికి ముందే వెళ్ళిపోతాను ఆయన దగ్గరికి అన్నాడు అంతే. ఇది కదా నిరీక్షణ అంటే. రాకడ మీద మన గురుంటే నేను చెప్తున్నాను సేవ ఏంటో తెలిసిపోద్దండి. రాకడ మీద మన గురుంటే మన నిర్ణయాలు ఏంటో మనకు తెలిసిపోతాయి. రాకడ మీద మన గురుంటే నువ్వు చూస్తున్నప్పుడు నీకు అర్థమవుతాయి. నీ మాటలు నీ వైఖరి అన్నీ తెలిసిపోతాయి. నీ విశ్వాసపు తీవ్రత రాకడ కొరకు నిరీక్షణ కొరకు ఎదురు చూస్తున్నాడు కారణం ఏంటంటే వాడు బ్రతికే చెబుతుందట. దానికి మీరు సాక్షులు చెప్పండి, దేవుడు సాక్షి. ముగిస్తూ అంటున్నాడు, దేవునికి తగినట్టుగా నడుచుకుంటే ఇంతకు మించి మేము మీ నుంచి ఏమీ కోరుకోలేదు. మీ డబ్బు ఏమీ మాకు అవసరం, మీ ఘనతలు కూడా మాకు అవసరం లేదు. మీరు మమ్మల్ని పొగిడినా పొగడకపోయినా పర్లేదు, దేవునికి నచ్చేటట్టు బతకండి. తండ్రి తన బిడ్డలను ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలుసు. ఒక మాట చెప్పినా, తల్లిలా ప్రేమించాను తండ్రిలా హెచ్చరించాను అన్నాడు ఎవరు? పౌలు గారు. సేవకుడు ఎట్లా ఉండాలయ్యా సంఘం ఎడలంటే తల్లిలా ప్రేమించాలి తండ్రిలా
హెచ్చరించాలి. తండ్రి హెచ్చరించినప్పుడు తండ్రి కొడుకులు నాశనం కోరుకోడు, మరేం చేస్తాడు? హెచ్చరించి వాడిని సరి చేస్తాడు. తండ్రి హెచ్చరిస్తాడు. పేరెంట్స్కి పబ్లిక్కి బయట ఉన్న వారికి తేడా ఏంటి చెప్పనా? వాళ్ళు మనకు మంచి చేయకపోయినా కీడు చేయరు, అది పేరెంట్స్ అంటే. తండ్రిలా మిమ్మల్ని హెచ్చరించాను, తల్లిలా మిమ్మల్ని ప్రేమించాను. నేను మోసం చేశాను అంటారా అని అడిగాడు ఆయన. ఆ రోజు చెప్పిన నిజంగా రెండవ అధ్యాయం అండి, సవాలు చేస్తాడు ప్రతి సేవకుడిని. ప్రతి సేవకుడిని సవాలు చేస్తుంది, మిగులు అపేక్షతో ఉన్నాను మిమ్మల్ని చూడాలని. ఒకవేళ మీరు అలాంటి దుర్గున్నపు ఆలోచనలు ఉంటే కట్ చేయండి అన్నాడు. ఏం జరిగింది? ఇంకా ఆయన ఏం మాట్లాడాడు? దశలోనిక పత్రికలో మనకు మిగిలిపోతున్న ప్రశ్న ఏంటంటే, రెండవ రాకడ క్వశ్చన్స్ ఉండిపోయాయి ఎవరికి? దశలోనిక సంఘానికి. రెండవ అధ్యాయంలో ఆయన చెబుతున్నాడు, నా సేవ ఇది, నా సేవకి తార్కాణం ఆయన రావడం, నా సేవకి నిలువెత్తు సాక్ష్యం ఆయన రాక, నా సేవకి బహుమానం ఆయన, నా సేవకు ఆయన ఎదుట ఆ రోజు నాకు మహిమ. మీరు మీరు సరిగ్గా లేకపోతే నేను చచ్చిపోయినట్టే అన్నాడు ఈ అధ్యాయంలో. నేను చచ్చిపోవడం మంచిది ఈ సేవకు ప్రతిఫలం లేకపోతే. సేవను సరిగ్గా చేయని వాడికి ఆ రోజు సిగ్గుపడే రోజు, సేవను సరిగ్గా చేసిన వాడికి సెలబ్రేషన్ రోజు. ఆ రోజు ఏ రోజు? యేసుక్రీస్తు రెండవ రాకడ. ఏ జోన్లో ఉంటామో తెలుసుకోవాలి. రెండవ అధ్యాయం కళ ముందు పెట్టుకుని ఎవరు? సేవకులు. ఇంకేం జరుగుద్దో తెలుసుకోవాల్సింది మూడు నాలుగు ఐదు అధ్యాయాలు. అదేందో తర్వాత చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దేవా నిజమే తండ్రి, రాకడగ మీద మాకు గురి లేకపోతే మా సేవ తేలిపోతుంది, మా నిర్ణయాలు మా జీవితాలు అన్నీ ఓడిపోతాయి తండ్రి. మా ఆలోచనలు మా ఆవేశాలు మా సంతోషాలు మా బాధలు అన్నిటికీ ఒకే ఒక్క రోజు ముగింపు రోజు మీ కుమారుని యొక్క రాక తండ్రి. అలాంటి గురి మా జీవితానికి లేకపోతే తండ్రి మా బ్రతుకులు ఎడారమయంగా మారిపోయి సిగ్గుతో ఆ రోజు మేము నిలబడిపోతాం తండ్రి. మా పని కాల్చబడుతుంది తండ్రి, మా కష్టం తండ్రి నిర్వీరమైపోతుంది తండ్రి. ఆ రోజు బలాన్ని మేము అనిపించుకోలేని పరిస్థితుల్లోకి మేము జారిపోక, సంఘాలుగా విశ్వాసులుగా నాయకులుగా ఉన్న మేమందరం తండ్రి ఒకే ఒక్కటే, మీరే మాకు సాక్షి. మీ కుమారుని రాకే మాకు ప్రతిఫలం, అదే మా గురి. మా గుండెల్లో ఉండాల్సింది ఇప్పుడు ఒకే ఒక్కటి తండ్రి, మరణాత తండ్రి. ఆ పదంతో తండ్రి ముడిపడి ఉన్న మా జీవితాన్ని తండ్రి మరింత బలపరచుకోవడానికి మరలా మాతో మాట్లాడండి. మధ్యాహ్నం తరగతుల్లో తండ్రి మాకన్నా ముందుగా మాట్లాడడానికి సిద్ధమవుతున్న మా సహోదరుల ద్వారా తండ్రి మీరు మాట్లాడండి. మాకన్నా గొప్పగా సహోదరులను వాడుకోండి. వారి ద్వారా అనేక మాటలు మీరు అందించి సహోదరుల్ని బలపరుస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.